వాళ్ళు రూమ్ క్రియేట్ చేస్తారు అనుకుంటా. దిస్ ఎవర్రా? అదే మన వాళ్ళు మన గేమ్ చేస్తారు. మనం మనం ఆడుకోవచ్చు అయితే కాదు, మనకే ఎక్కువ మంది ఉన్నామని అర్థమైందా? సరే స్టార్ట్ చేస్తావా? మామా రాలేదా? వచ్చింది వచ్చింది వచ్చింది. Gaming glasses on. దేనికరా నవ్వుతున్నావు? ఏం చూసి నవ్వుతున్నా? ఏది లేదురా, కళ్ళు చూసుకుంటున్నానా? ఏం చూసి నవ్వుతున్నావురా అంటున్నా. టైటిల్ సిగ్గు కాదురా. నేను సిగ్గుంది పడతానురా. ఏ లేదు, మనకు సిగ్గేట్రా, సిగ్గులేని బతుకులు మన. ఏంటి వాళ్ళు ఎవరు రారేమో ఆడేస్తున్నా. ఒకసారి ఇన్వైట్ పంపి అడుగుతాను ఏంటి మ్యాటర్ అని. వాళ్ళు నీకు ఏం చెప్పలేదుగా ఇందాక రూమ్ లో. ఏ బీజే హాయ్, ఏంటి వాట్సాప్ జాయిన్ అవుతావా? విఆర్ ఇన్ రూమ్, దే ఆర్ ఇన్ రూమ్ అంట. మనం అయితే విఆర్ గోయింగ్, మేము ఆడుచుకుంటాం. నేను మల్టీప్లేయర్ లో పెడతాను చీవి. బ్యాటిల్ రాయల్కి ఇన్వైట్ చేస్తాను రా. జాప్. ఓకే, ఉండి మావాడిని కూడా ఇన్వైట్ చేస్తాను. ఇప్పుడు కనుక పెట్టినా. ఓకే ఉదయ్ వస్తున్నావా? దాదా వచ్చే ఇన్వైట్ చేయి. బిఆర్టీ జాబ్ లో నన్ను వచ్చాడు, ఇన్వైట్ చేయనా అన్నే? ఇన్వైట్ చేయి. బిఆర్టీ జోకర్ ఎక్కడ ఉన్నాడు? ఓకే వర్ధన్ అందరు అందరికి నమస్తే మావా. నమస్తే మావా. తమ్ముడు శ్రీకర్ కి పెద్ద నమస్కారం. మన నమస్కారం. నువ్వు నా ఎదురు, నువ్వు నాకు ఎనిమి. ఇప్పుడు నేనైతే మాట్లాడపా. మనోడు ఎక్కడ ఆసరా కనిపిస్తలేడు ఇంట్లో? మా అద్దాలు వచ్చినాయి. మరి కావాలి కదా మామా. హాయ్ 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 వినయన్నా. హే హర్ష, హాయ్ హర్ష. దేవుడు ఇచ్చిన తమ్ముడు ఏడిపడ. ఎవరన్నా రావచ్చు. హాయ్ బాష్వంత్ బ్రో. హాయ్ హాయ్. ఓకే సుదర్శన్ హాయ్ బ్రో, వస్తావా? ఏ మావో పాట చేసుకో మా. ఆమా సుదర్శన్ తెలుపుడు పాట పాట వాడు. అందరు లైక్ లైక్ ఇప్పుడే పాడేస్తే తోనే తోనే అయిపోద్దు మామా. ఆఖరి రాగాలి, ఎప్పుడు ఆఖరినే పాడాలి. వినాయక మాత్రం వినాయక మాత్రం ఎన్నికల చక్కర్లాగా ఇచ్చినాడు బాటే. వినయ రెడ్డి అన్నాడు కదా.
చేస్తేనే లైవ్ స్ట్రీమర్ పెద్ద స్ట్రీమర్. అమ్మ 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 అంత పెద్దగా చెప్పుకో. అంతే మరి ఏ టు జెడ్ అని కిక్ అవుట్ చేసే. ఏ టు జెడ్ అందరికీ రిక్వెస్ట్ లడే. బ్రో స్టార్ట్ చేయ్ బ్రో. కరవడతే కిక్ అవుట్ చేయ్. లిమిట్ మ్యాక్స్. ఓకే రెడీ రెడీ. లిమిట్. మ్యాక్స్ పెట్టు నాన్న 40 గూగుల్ పబ్దే. బ్రో లేదంటే ఫస్ట్ అండ్ డిస్ట్రాయ్ పెట్టే బ్రో. మా మా కిల్స్ ఎక్కువైపోయి మా 40 పెట్టకు తొందర అయిపోతుంది మజా అవుతుంది. ఆ ఇదే ఇదే. హార్డ్ పాయింట్ పెట్టే. 150. మరి 150 రావు 100 కంటే ఎక్కువ రావు. ఇంత చిన్న వయసులో ఎంత తెలిసిపోయింది బ్రో నీకు. ఇప్పుడు క్రాషా ఏంటి స్టార్టింగే. Come on, come on, come on, come on. Come on, come on, come on, come on, come on, come on. We lost the lead. Chee, na the crash ayindi ippudu vachanu. Je manade ma. Super ma, super, super, super ra. Omkar anna very satisfied. Ile camper le beva jaatunnara edu competition. మొత్తం క్యాంపింగ్ ఎక్కడి నుంచి కొడతారు రే పిరికి వేధవలరే. పదమా పదమా మంచమా కలిసి కట్టుగా ఆడేద్దాం. పండవిత్యమా పండవిత్యమా ఎంపీకి రావాలా. ఎంపీకి రా రా ప్రసాద్ రేజ్ అసాసిన్. మామ మనం కూడా ఎత్తుక్కుంటే వెళ్ళకండి ఈసారి కక్కుర్తి పడకూడదు. అందరు మనోళ్ళగా తిట్టొద్దు తిట్టొద్దు. ఇట్స్ ఏ ఫ్రెండ్లీ బౌట్. తిట్టడానికి అవుతున్నా నేను మనోళ్ళు అందరు మనోళ్ళు కదే. కంట్రోల్ అటే పోతుంది పోతుంది అని ఆపేసాను. అటే పోతుంది అలవాటు అలవాట్లో పొరపాటు. డేంజర్ ఆప్టిమస్ హీస్ ఫోకసింగ్ ఆన్ మీ హీ టార్గెటింగ్ మీ ఐ విల్ కంప్లైన్ టు హెచ్ఓడి. శాస్త్ర బ్రో ఎవరి ద హెచ్ఓడి ఇలా బాగా ఇద్దరు కలిసేసారు. ఏ మొత్తం అందరూ మనకు తెలిసిన వాళ్ళేనా ఒక్కరు కూడా తెలియని లేడా. వాయిస్ బ్రేక్ బర్నింగ్ స్టార్ నీ యాంకమా నీకు పైన ఉన్నాడు పైన క్యాంపింగ్ ఎత్తాను
పోతున్నామా పోతున్నామా రే రే మామా కిందే ఉన్నాడు మామా ఆడి ఆడి పక్క నుంచి పరికి వెళ్ళిపోయావు నువ్వు ఏంటి ఆ బొడ్ కాదు యాక్స్ పట్టుకుని తిరిగేదా బొడ్డోడా ఇదక్కడ మాస్టరా మావా అమ్మని ఇంత ముందు ఏ టు జెడ్ వాళ్ళని ఎవరు ఇన్వైట్ చేశారు తెలియదు అసలు ఏ టు జెడ్ వాళ్ళు ఎవరు అసలు వాళ్ళ నేమ్ ఏంటి అదొక అది కాదు తెలుసు సీక్రెట్ ఆర్గనైజేషన్ చూసుడురా అటు చూసారా ఇటు చూడు ఈ ఆప్టిమస్ గాడికి బాంబు లాగా దింపు మా దింపు ఏ నేను షక్ అయ్యానండి చాకు పట్టుకుని సార్ ఆ చాకు అది ఆప్టిమస్ గాడి దింపు అది నేను కొట్టాను ఆయన రివెంజ్ నాగేశ్వరరావు అయిపోయాడు ఏంది వాళ్ళు అట్లా వచ్చేస్తారు మావా చూడు ఒకసారి జర కసి మీద ఆడండి పిల్లకాయలు మనం స్నైపర్లు పట్టినాం నువ్వు తీసే ఫస్ట్ ఏఆర్ పెట్టు సమస్య ఇల్లే ఎన్న గురువాయ్ అప్ప బన్స్వా నీ వెనకాల వస్తున్నాను ఏమయ్యా శశి వచ్చాడు 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 హర్ష పైన ఉన్నాడా పైన పైన వచ్చేసింది నథింగ్ బ్రో వద్దు మన వాళ్ళ మీదకి వెళ్ళొద్దు వాళ్ళు తెలివిగా ఒక ఇంట్లో ఉండి వాళ్ళు వస్తారు కదా అని కొట్టుకున్నారు శుభ్రంగా అవును లాస్ట్ లీడ్ అంట మా ఎంత పని చేసిరు మా మామా ఇటువైపు డోర్ దగ్గర ఉన్నాడు అబ్బా 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 కొట్టేసిన స్కోర్ స్ట్రీకర్స్ వాడతారు స్కోర్ స్ట్రీక్స్ స్నైపర్ అంట పర్ఫెక్ట్ మామూలుగా ఉంటుంది మరి ఆప్టిమస్ పైకి Enemy contact. Reloading. Tango down. Hunter killer drone deployed. Abba. Escort. Don't pick up that. Don't worry, aim చేయలేదు. ఏం పాపం చేసింది? ఇంకొకటి వాళ్ళు మన స్ట్రీమ్లు చూస్తూ ఉంటారు. అదొకటి
రిప్లై ఇవ్వరా సోడియం మగాడు రిప్లై చేయని ఇవ్వరా ఏంది ఇవ్వరా రెస్పెక్ట్ లేకపోతే నేను కూడా నీకు ఇవ్వరా నీకు ఇంకెక్కడికి పోతా నువ్వు అసలు దెంగు నువ్వు మాటలతో దెంగు అంటే ఎవరు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరా అడుగుతాను ఒరే అంటే నేను ఇంకెక్కడికి పోతా నేను నగరాలు అద్దు వీడి స్నైపర్ తగలట్ట అరే నూబ్గా నీకు ఎందుకురా ఎంపి బాట్ గేమ్ ప్లే ఎందుకురా పడకో ఇచ్చినా కూడా నేను ఎవర్రా రమ్మన్నది అరే నువ్వు అది కాదు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు బే పిచ్చలని చూడక నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చినావు రా ఏం ముఖం పెట్టుకున్నది నీకు సిక్కు ఉంటే రాయల్ నాయుడు మనోడనా డ్రోన్ లో రే బాబోయ్ ఇలా స్కోర్ షీట్లు బాగా వాడేస్తున్నారు ఎల్లో ఒకటి రెండు సార్లు వదిలేసాం నీకెందుకు నేను నువ్వు నీకెందుకురా నేను రిప్లై ఇవ్వాలి పిచ్చలని చూడక కుక్కతో నేను ఎప్పుడు కుక్కల్ని నేను పట్టించుకోను పిచ్చి కుక్కల్ని ఎవరి దగ్గరికి అయితే ఆడతావో ఎవరిని ఉత్సాహం అవుతావో అందరికి బచ్చటో నేను నువ్వెందుకురా నా దగ్గరకు వచ్చు ఉచ్చదాగి బచ్చటో లైట్ బ్రో వాళ్ళకి పట్టించుకోవడం మానేయాలి బ్లాక్ చేసి పిచ్చలని చూడుకు వాడు ఒక పిచ్చకుంట్లో చెత్త కుప్పలు పుట్టినోడు పుట్టిన లంజోడు కాదు పడితే మంది దెంగితే వాడు వాళ్ళు చెత్త కుప్పలు వాడేసిన లంజోడు కాడు వాడు అట్లే మాట్లాడతాడు బొడ్డోడు గానీ Holy crap, holy cow. Changing mag, cover me. Tango down. Bro, what the hell, bro? ఏ రేటెడ్ అయిపోయింది చూడడానికి మన ఛానల్ మావా చెప్పు మావా చెప్పు
ఏంటి బ్రో బ్యాటిల్ రాయల్ ఆడతాను బ్రో నేను ఇంతకుముందు ఎవరు ఇన్వైట్ చేశారు Is this the real life? బిట్టుగాడు వస్తాడా హలో ఎరిటేట్ అయిపోయింది సడన్ గా ఆడవిడ గెలికేసరికి అది మ్యూట్ చేసాను అప్పుడు ఏమిటో పాపం అలా జరిగింది టాక్సిక్ మెంటాలిటీ వాళ్ళు ఎక్కువైపోతున్నారా సరే మరి ఇద్దరం డ్యూయల్ పెట్టుకుని వాళ్ళకో సరదాగా కొట్టుకుందాం పద Off with a bad start. ఈ రోజు మళ్ళీ డ్రై డే చెప్పరా ఎరా వినపడుతుందా ఓహో వినపడుతుందా మాట్లాడటం కాదు అదే మైక్ సెట్టింగ్ తేడా కొట్టింది అంతే పిల్లలు బిజీగా ఉన్నారేమో వస్తారు కాసేపట్లో చదువుకోవాలి బ్రో అంటారేమో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నట్టు ఉన్నాయి బిట్టు గడ వస్తే కచేరీ స్టార్ట్ చేపిద్దాం అనుకున్నాను నెక్స్ట్ మ్యాచ్ వస్తాడు పద అలా జోన్ల వైపు జేబులో చెల్లి పెట్టి పరిగెట్టు ఏదైనా బ్యాటిల్ రాయల్ ఇంట్రెస్టింగ్ ఉంటుందారా అదంతే ఏ ఇక్కడ మెట్కి ఇదేదో ఉందా ఎక్కడున్నారా నువ్వు దాదా ఓకే ఓకే BK-57 సెట్టింగ్ లో వెస్ట్ కనపడకుండా పెట్టుకోవాలి స్కిన్ వేస్ట్ అయిపోతుంది అనవసరంగా హే దడాయ్ హాయ్ హాయ్ ఏముంది బ్రో మనం మొన్న పెసిఫై ఆడదాం అనుకున్నామా నా సెట్టింగ్లో ఏదో ఉంది నేను తర్వాత మళ్ళీ అది పబ్లిక్కి మార్చాను ఫ్రెండ్స్ ఈసారి ఒకసారి మళ్ళీ నీకు రిక్వెస్ట్ పెడతాను ఫ్రెండ్ రిక్వెస్ట్ టీంలో
మళ్ళీ ఒకసారి పెసిఫై ఆడదాం సార్ దాకా కలిసి. రేపు ఆడదాం పోని. ఈరోజు స్ట్రీమ్ అయిన తర్వాత నేను థర్డ్ నీకు రిక్వెస్ట్ పెడతా స్ట్రీమ్లో చూడు. ఒకసారి నువ్వు నాకు లేకపోతే నీకు డిస్కౌంట్లో అది ఉంటే నెంబర్ ఇచ్చా, నువ్వు ఒకసారి పెట్టు నీకేమొస్తుందో చెప్పు. రేపు సెట్ చేసేద్దాం స్పెసిఫై అయిన ఒకసారి. ఇంకేంటి నీ దగ్గర ఏంటి సంగతులు మామ? కొనలేదంట అబ్బాయి. బ్రో ఐ డి నాట్ పర్చేస్ ఇట్ బ్రో, దట్స్ వై మేబీ. అవునా? అయితే అవ్వదులే, చల్ల చావు కాబట్టి చల్లగా చెప్పాడు. రే ఇక్కడ ఉంది ఏంటిది, AK-47 కావాలంటే ఫస్ట్ దొరికింది అది. అవును అవును, ఆ స్టీమ్ అవుట్ ఏం పెట్టాడంటే ఒక నువ్వు ఓకే ఇది పర్చేస్ చేయలేదు కానీ వేరే ఏమైనా పర్చేస్ చేసావుగా ఇంతకు ముందు స్టీమ్లో. కోపడకు మామా, ఏడిపోతుంది నాకు. అది కాదరా, నేను పరిగెడుతున్నప్పుడు నా వెనకాల రావాలి కదా నువ్వు. ఏడు బాబు అది కాదురా, నేను రారా అని చెప్తున్నా, నువ్వు వస్తున్నావు వస్తున్నా అన్నావు సర్లే వస్తున్నాడు కదా. ఎంతమంది? ఇద్దరు ఇక్కడే ఉన్నారా? లేదు ఎడగా ఎడగ అయిపోతున్నావు, 30 సెకండ్లు వచ్చేస్తావు. ఏముందలే నీకన్నా మొన్న నీట్గా ట్రిమ్ చేయించుకుని వచ్చావా? ఎలా అయితే ఏ పిల్ల ఎవరికి అన్నయ్య అవ్వలేవు. ఇక్కడే ఉన్నాడు ఎనిమి. ఎంత అందంగా ఎలా పుట్ట ఏళ్ళన్నా చేయకు బ్రో. చిన్నప్పటి నుంచి చూస్తున్నావు. ఇక్కడికి నా దగ్గరికి రా. అవునరా, నా కొడక ఇంకొకడు ఉన్నాడు. Or else bro, I will download Among Us today, then we'll Steam gift with the Steam gift card. దానివల్ల యూజ్ ఏమి ఉంటుంది ఐ మీన్ నాకు తెలీదు. ఓకే అమౌంగ్ అస్ డౌన్లోడ్ చేస్తే ఓకే, అట్లీస్ట్ 1 పర్చేస్ అని చేసి ఉండాలి. నువ్వు చేయలేదా స్టీమ్ నుంచి ఇదివరకు? ఓకే ఓకే, పెట్టుగాడున్నాడు. పెట్టు, వెల్కమ్ మామ. ఇప్పుడే
వాయిస్ లోగా వస్తుంది టుడే ఐ విల్ పర్చేస్ దెన్ వీ కెన్ ప్లే టుగెదర్ యా అజీజ్ బ్రో ఆర్ యూ స్టడీయింగ్ ఆర్ జాబ్ స్టడీస్ కంప్లీటెడ్ బ్రో జాబ్ మనిషి బ్రో ప్రెసెంట్ టైమ్ ఏడపోతుంది బ్రో నా బట్ట నా బట్ట నీ బట్ట రే అజేష్ Hey, burning. Hey, rara, hey. A message pettana adike. Veedu irandi. Loading anta korrodike. ఫ్రీ ఫైర్ ఆడరా నా బట్ట నువ్వే ఆడుకోరా నీ బట్ట నీ బట్టలో గేబుల్ లేదు ఆడు నా బట్టలో గేబుల్ చూడు అంటే బ్రో నీ రేంజ్కి నువ్వే కంపెనీ పెట్టి నువ్వు మాట్లాడుతున్నారా కాదు అంటే బ్రో నీ రేంజ్కి నువ్వే కంపెనీ పెట్టి నువ్వే జాబ్స్ ఇవ్వాలంటున్నాడు ఏ కంపెనీ స్టార్ట్ చేద్దామా అని మళ్ళీ ఉన్న వేడికి ఏమనుకుంటున్నానంటే మన వాళ్ళకు ఉన్న టాలెంట్స్ అన్ని యావరేజ్ చేస్తే మనకి ఏ కంపెనీ వస్తుంది తెలియదే ఉంది అదే పానీపూరి కంపెనీ అరే దానికి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది బ్రో మా డాడీ ఒప్పుకోరు అది కూడా మన వల్ల దానికి ఉల్లిపాయలు కొయ్యాలి పూరి అంటే అదొక స్కిల్ అదొక ఆనియన్ కట్టింగ్ పడక 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 పని వేసేయాలి నోట్లో అయిపోక ముందే నోట్లో పెట్టారు ఎలా వేయాలి అవన్నీ మనకి మరి పత్తాపారం పత్తాపారం మొదలెక్కడ మొదలెక్కర్లే ఇప్పటి నుంచే చేసేది అయినప్పటికే చాలా క్వశ్చన్లు అయిపోయినాయి ఒక ప్రొఫెషనల్ కి వెళ్ళిపోతే అప్పుడు అందులో విడిపోతాను చేతులతో ఆనియన్స్ కట్ చేయాలి అదే చేతులతో చెమట వేయాలి అదే చేతులతో తల గోకాలి అదే ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ అదే ఈ ఉల్లిపాయల వరకు ఓకే మిగిలిన రెండు కూడా మిగిలిన కష్టం మర్చిపోయాను అది మెయిన్ కుర్రోళ్ళు మన టైటిల్ చూసారు కదా మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ సినిమాలో క్లైమాక్స్ అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పరా అజీజ్ అది ఏదో కోస్తారంట కదా మా అక్క పానీపూరి బండి పక్కన ఉన్న పవిత్రమైన వాటర్ ఇస్తాం కదా ఇస్తే మీకా పెట్టుకోండి ఫ్యూచర్
అవును నువ్వే వచ్చి తిందువు గాని ఆ వాటర్ తాగుదు గాని బాగా టుడే ఒక 10 వరకు చేస్తాను బ్రో ఏం వేస్ట్ అవుద్ది బాయ్కే 47 లో ఉన్నాయేంటి ఇప్పుడు ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది బాగా 10 తర్వాత మీకు మరి నాకేం అర్థం కాలే 10 తర్వాత ఉంది నాకు ఈ క్లైమాక్స్ ఏమవుతా తెలియదు ఐ వాంట్ టు నో దట్ బట్ వై షైనీ శైలు 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 హాయ్ శైలు ఏజ్ పెంచుదాం అని ఇచ్చినట్టున్నాడు జాయిన్ అవుతావా లేదు వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ అసలు చాలా విజయ్ సేతుపతి ఓన్ వాయిస్ చాలా బాగుంటది బ్రో అది అలవాటు అయిపోయింది మనకు ఆ సినిమాలు చూసి మీరే చూస్తారుగా రిలీజ్ అయిపోయింది సినిమా ఈ రోజేనా లేదయ్యా ఓన్లీ నైట్ అది ఆఫ్టర్ 12 అంటే ట్రైలర్ చూసా ఓకే ట్రైలర్ నేను చూడలేదురా చూసాను చూసాను ఐ మీన్ గుర్తులేదు ప్రేమ చరిత్రలో ఉండదు భవిష్యత్తులో ఉంటుందా ఏంటి వినాయ్ బ్రో కొంచెం తేడాగా ఉన్నారు ఈరోజు ఏమయ్యింది తేడాగా ఉన్నాను అంటే ఏ రకంగా రే రా పట్టారే ఫ్రీ ఫైర్ ఆర్డర్ నాని మనం ఎప్పుడు ఛానల్ పెట్టినప్పటి నుంచి అదే మాట అంతేగా అంతే అంతే బిట్టు వోకల్ ప్రాక్టీస్ చేసావా వోకల్ ప్రాక్టీస్ చేసిన సాంగ్ కరెక్ట్ అది కూడా బర్నింగ్ ఓ ఎవరి పరిగెడుతున్నాడు డ్రామా కొంచెం ఆ రకంగా ఈరోజు మరి అద్భుతంగా కొన్ని కొన్ని జరిగినాయి సో ఆ రకంగా ఎనర్జెటిక్ గానే ఉంటాం మనం నేను మాస్టర్ చూసాను రా నేను వెళ్ళి వస్తా చాలా ఏంటి నీకేం పనులు ఉన్నాయి బర్నింగ్ ఏంట్రా నాకు వాయిస్ నాకు నీకు ఒక దండం పెడతా ఫ్రీ ఫైర్ ఆడరా నాని ఆడతాను ఆడతా ఏదో ఒక రోజు మీకోసం ఆడతాను బాబు ఆడతాను న
ఫ్రీ ఫైర్ ఫస్ట్ పబ్జి ఆడాలి తర్వాత ఫ్రీ ఫైర్ అమ్మో ఇది ఆడినాడంటే మళ్ళీ నామే పాడతాడు నెంబర్ 1 ఎవరురా తెలియదు ఎవరో ర్యాండమ్ ప్లేయర్ నెంబర్ 1 వణకం వణకం భయ్యం ఎక్కడ ఎప్పుడు ఇప్పుడు 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 ఏంటయ్యా నువ్వు అంటే ఇను వాడు కాదు రాని నీకు సియోడి నచ్చదా నెంబర్ 1 బాత్తరు బై టర్న్ ఆన్ వాయిస్ చాట్ టర్న్ ఆన్ యువర్ వాయిస్ చాట్ బమ్మర్ డే బిట్టు ఒక పాథోస్ పాట ఇవ్వ ప్లీజ్ ఏంటది నాకు ఎదుటి నిలిచిన చూడు సాంగ్ కావాలి అరే విక్యోన్ వేతాల్లో పాట పాడేది రిపేరంటరా అది ఫస్ట్ పబ్జి అన్ని విన్నా ఆ విక్యోన్ వేతాల్లో పాట ఉంటది అది నువ్వేనా పాడేది వేతాలుడిని నేను వేచి ఉన్నాను విక్కిగే కరిపి ఆ మనమే కదరా అరే ఆ పిల్ల పనులు చేసేవన్నీ మనమే కదరా స్కూల్లో ఇంకెవడు చేస్తాడు చెప్పు నువ్వురేంద టెన్త్లో టాలెంట్ తొక్కేసారు సార్ టెన్త్లో గుర్తుంది నీకు సోషల్ సార్ కొడుకు పాడాడు పాట ఆ పాట లేదంటే ఈ పాటకి నువ్వు నేను పవర్ రేంజర్స్కి పాటలు పాడుకుంటూ ఉండేవాళ్ళం పవర్ రేంజర్స్కి జింగిల్స్ పాడేవాళ్ళం ఏ ఎక్కడికి వెళ్దాం హలో తీసుకెళ్తున్నాడు మా ఊర్లో ఒక పాడు అది ఏం పాట రాదు కానీ మర్చిపోయాను ఓహో అదా ఒక చిన్నోడు నేను పదబడ్డాడు అయిపోయాడు అయిపోయాడు ఏకాంత వేళ షైనీ వాట్సన్ ఆయుధ ఫ్రీఫైర్ అప్డేట్ ఫ్రీఫైర్ అప్డేట్ అయ్యాయా ఏం మాట్లాడుతున్నావు Come on guys, let's go for the drop. Let's go for the drop. Rip it back up. Oh man. Aziz. Sapra. Da ra ra ra. Rana rana pakana kucho. Bhai number 1 baat karo bhai. Or else bomb laga denge aapko. ఇందులో బాంబు ఎవడ కొంచెం చిన్నగా డ్రైవ్ చేయి లేదా బొక్కలు పెరుగుతాయి బొక్కలు పెరిగితే డాక్టర్లు మీరు ఉన్నారు కదా మీరు ఇంకో యూట్యూబ్ ఛానల్ పెడతాను మీరే కదా అనుకున్నాం బ్రో కానీ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు ఈడికుంది అది ట్రేడింగ్ ఛానల్ అది ప్రైమ్ ట్రేడర్ అని ఉంటది కుదరట్లా నాకు చేయడానికి
అరే నోబ్డే నీకు షార్ట్ అరే నోబ్డే నీకు షార్ట్ చేయటం వచ్చ్ ఈడు ఫ్రస్ట్రేషన్లో పిచ్చికి ఒక కరిసినట్టు ఆడుతున్నాడు. ఏ ఎక్కడ్రా ఏంటే ఎందుకు పరిగెడతారు? ఓకే ఏమన్నా ఉన్నారా ఎవరైనా? వెహికల్ లేదు. కనిపించాడు మరి వన్ ఒకటి చంపుతున్నాడు. యాంకర్ మైకిల్ రే నా బట్ట రే నవ్వండి అమ్మా నవ్వండి. మీరు ఎలా నవ్వుతారంటే ఒక్కసారి కాదు సంవత్సరానికి 365 రోజులు భోజనం కొట్టుకుంటా. ఎవరో ఏమా వాట్సన్ అంటారా మెసేజ్ చేశారు. అమ్మా వాట్సన్ కాదురా షైని వాట్సన్. అరే రండ్రా రే మామ రే సపోర్ట్ ఇవ్వండి రే చెప్ప సపోర్ట్ నా బట్టారే ఈడొక నా బతుక్కి అబ్బా. అది ఇది ఎంతమంది ఒకడేరా? ఓకే వెళ్ళిపోయాడు లేడు. అవును అన్నాడు ఇంకోడు పడుతున్నాడు అక్కడ ఉన్నాడు. రే ఇలా ఉండు సరిపోయా. వస్తున్నాను ఫ్రెండ్స్. అమ్మ నా దగ్గర రికార్డ్ లేవా? ఏడీడు రే నూబ్ నూబ్ అవునన్నా నేను నూబే అన్నా. నన్ను క్షమించన్నా అంతకు మించి ఒక్క మాట నోరు కుట్టేస్తా జల్సాలోడా. ఓపే థ్యాంక్ యూ షాని. నా కష్టాన్ని గుర్తించావు. కాదురా
అది కాదు అది నీకు జలస్ నీ ఫ్యూచర్ నాకు అర్థం కావట్లేదు నీ గారు అయ్యో బాబు నాకేం తెలియదు బ్రో చెల్లెళ్ళు మంచి ఏదంటే అదేరా నీకు జలస్ పే పైన ఉన్నాడు మా బిట్టు గడికేస్తా ఈ నాక్ అయ్యాడంటే కంపల్సరీ ఆ టీమేట్ ఉంటాడు అరే రండ్రా రే అరే నా బట్టరే ఓరే నీ అంకమ్మ అబ్బా అవును వినయ్ బ్రోకి అందరూ సిస్టర్స్ నాకు దడం పెత్త వీడికి తెలుగు రాదు మామ నమస్తే ఇప్పుడే ఆయన ఇందాకే లేచాడు బాయ్స్ బాయ్స్ వండర్ఫుల్ జాబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఓపెన్ అయ్యే లోపల బాయ్స్ నన్ను కాపాడతారు నాకు తెలుసు ఐ ట్రస్ట్ ఇన్ మై బాయ్స్ బర్నింగ్ నువ్వు నోర్మై కాసేపు ఓరి బాబోయ్ మళ్ళీ కరెక్ట్ టైంలో హ్యాంగ్ అది ఎప్పుడంతే సోను నా బతికే అంత కరెక్ట్ టైంకి అన్నీ హ్యాండిస్తూ ఉంటాయి అందుకే ఇలా తగలడ్డాను నేను ఇంకా అయిపోయింది కథ అయిపోద్ది నేను వెళ్ళేసరికి ఓకే బ్రో మోస్తా మీరు బాగా ఎస్ నేను బాగా ఆడతాను ఐ విల్ ప్లే కుర్రోళ్ళు వచ్చారా అమ్మా వెనక్కి జాగ్రత్తగా వచ్చారా నాది క్రాష్ అయిపోయింది నేను ఎనిమిది చంపి ఇద్దరు ఓకే సార్ అచ్చే గుడ్ గుడ్ తిన్న బంతువా ఓ షిట్ నాకు అన్ని బూతుల్లో కనబడుతున్నాయి ఈ మధ్య క్యాన్సిల్ కొట్టడానికి ఆ ఫోన్లే ఆడాడి ఫ్రెండ్ శైలేష్ తో ఆడతాడు అది మేం చెప్పాలి మీరు కాదు నేను ఆడుకుంటా ఏంటి ఈరోజు నాకు శత్రువుల బిహేవ్ చేస్తున్నారు అక్కడికి నా పీసీ కూడా నాతో బర్నింగ్ స్టార్ ఎవరు తెలిసింది ఎందుకు ఏమోరా సంపూర్ణేష్ బాబానే ఫిక్స్ అయినా ఇంకా లే మామా ఇంకా తినే తినేసి వస్తా ఓకే ఇద్దరు మాట్లాడుకుంటారా నేను అంతే ఫిక్స్ అయిపోయా ట్రిక్ బాగా ఎక్కువ అవుతున్నట్టు ఉంది నేనేం చేసా ఎవర్రా వాడుతానంటే అమ్మా వాడుతాను సిస్టర్ అంట వచ్చే ఎస్ఐ వేస్తాడు ఆయన కుమారి
సైరం మళ్ళీ ఆడాడురా. అదేంటి, హౌ 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 ఇస్ దిస్ పాసిబుల్? దట్ ఇస్ పాసిబుల్ బికాజ్ ఇట్స్ పాసిబుల్. ఓ విజయ్ మావ గేమ్ శాస్త్రాన్ని ఎవడో వచ్చి తిడుతున్నాడు, వచ్చేవాడు సంగతి తేల్చు. అజీజ్ తీరా కదిలిది బిడ్డు గంది బ్రేక్ బ్రో, మీరు కవరింగ్ స్టార్. What the hell is happening? ఏ నేనేం చేసా? కవరింగ్ స్టార్ అంట ఖాన్ సాబ్ వచ్చాడు మగాడు అంట బాబా. రోడ్డు పైన వెళ్తుంటే కుక్కలు ఏ టు జెడ్ అంటే భయం రా ఎంపీ బోటికి ఎంపీడే భయం రా నీకు. అబ్బో చాలా జరుగుతుంది పెంట. ఏమైందంట? వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటున్నారు, అది జరుగుతుంది ప్రస్తుతానికి. వీళ్ళ నాళ్ళని తిట్టట్లేదు, వాళ్ళే వచ్చి కెలుక్కుంటున్నారు. ఎందుకురా ఎవడి పని ఆడ సరిగ్గా ఆడి పని ఆడ చేసుకోకుండా ఆడి మీద ఏడిపడి ఆడడం. ఎమ్యులేటర్ ప్లేయర్స్ తిడుతున్నారు. అది కాదండి, ఎమ్యులేటర్ ప్లేయర్స్ తిడుతున్నారు అంటున్నారు కదా, అది మరి అంటే అందరినీ తిట్టినట్టే కదా. ఇప్పుడు ఎమ్యులేటర్ ప్లేయర్స్ ఆడేవాళ్ళు పబ్జి బ్యాచ్ వీళ్ళంతా వచ్చి బెంగళూరు కానీ చెప్తారు కబుర్లు. మరి రాజన్న వీళ్ళంతా ఎవరు, మరి ఎమ్యులేటర్ ప్లేయర్సే కదా పబ్జీలో. రాజన్న కూడా ఎమ్యులేటర్లోనే ఆడతాడు. ఈ మొత్తం ఈ పొంజు స్క్వాడ్లో మోస్ట్లీ అందరూ అదే ఆడతారు. గేమ్ బాయ్ అదే ఆడతాడు. వీడు వచ్చి కొత్తగా మనకు పేర్లు పెట్టేది ఏంటి, డీవీడీ గాడు. రండి రండి రాజా రండి. అందుకో గేమ్ శాస్త్ర లైవ్లో పైగా వాళ్ళు మన ఎమ్యులేటర్ బ్రదర్ వస్తు. అరే నాకు నా బట్టారే నాది బాగా స్టక్ అయిపోతుంది. తెచ్చి ఆ ఎంబీజీ వచ్చి నాకు బట్ట డైలాగ్ అంటించి వెళ్ళాడు. వస్తా విజయ్ ఒకసారి ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత చూస్తాను అసలు ఏంటో. విజయ్ నేను చెప్పిన పాయింట్ ఒకసారి ఆ చాట్లోకి వెళ్ళకు, నేను చెప్పిన నేమ్స్ అక్కడ వెయ్యి చెప్తాను. ఆడి దానికి ఏం రెస్పాండ్ అవుతాడో చూసి దాన్ని బట్టి రెస్పాండ్ అవ్వచ్చు. హలో ఎవరిది వినపట్లేదండి.
హలో ఈ ఆట ఇంకా వాళ్ళతో మాట్లాడకుండానే ఆడాలనుకుంటా. డిస్కార్డ్కి రారా, ఓకేరా, ఉండి వస్తా. ఒక్కసారి డిస్కార్డ్లో జాయిన్ అయిపోయి వాడితో వాయిస్కి వచ్చేస్తాను. మూడు చెడదబ్బేస్తున్నారు అబ్బా, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని ఎందుకు, ఎన్ని అనవసరం మాటలు. ఆప్టిమిజం. అరే నీ కాల్ చేసా, నువ్వు ఎత్తుతున్నావు, ఎత్తావా లేదా? చేసా. ఓకే ఓకే. హెల్త్ కిట్ ప్లీజ్ మామా. ఉండి చెప్తాను, ఎవడో వస్తున్నాడు పైకి. ఎక్కువతో వేస్తాడు రా. అచ్చా బన్స్వాగే, మీకు కాల్ చేసి చెప్పినా మావా మన వాడికి లైట్ తీసుకో పట్టించుకోకని. ఆ మామ యాక్చువల్లీ పట్టించుకోకూడదు కుక్కలు అంతే. వాళ్ళని బ్లాక్ చేయనీకి రాదా? అదే బెటర్, బాక్ చేయడానికి అవుతుంది, చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు? వాళ్ళు చేసినా ఏం లేదు, ఒక్కొక్కడికి రెండు మూడు అకౌంట్లు ఉంటాయి. రెండు మూడు అకౌంట్లు ఉంటాయి, అవసరమైతే ఇంకొకటి క్రియేట్ చేసుకుని వస్తారు. కానీ తగ్గరు ఎక్కడ, మనం ఇంకా లైట్ తీసి ఇగ్నోర్ చేయడమే. ఏం మాట్లాడుతున్నావురా? కాదురా, గేమ్ లూప్ పోయేసాను. గేమ్ లూప్ ఊరికనే బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అంటే అన్నీ వద్దు, నువ్వు హీరో. సరే సర్లే బిట్టు, ఈ స్ట్రీమ్ కి నీది డిస్కార్డ్ లో మ్యూట్ చేశాను రా. పెరుగుతే తొక్కల చూస్తారు, చూసి వదిలేరు అంతే. పెరుగుతుంటే తొక్క అంతే అంతే, నిజమే అది, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. బాగా అర్థం అవుతుందిరా. బ్లాక్ చేసిండు అవును. ఏ లైట్ మ్యాన్. కానీ బన్స్వా, నీకు నిన్న నైట్ బాగా వచ్చింది కదా రైడ్. రైడ్ రైడ్ వల్ల యూజ్ ఉందా ఏమన్నా? అదేదో లూట్ ఏదో ఛానల్ ఉంది. ఎంతమంది పెరిగారంట?
తెలియదురా తెలవదురా బాయ్ బా నీదని కాదు లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి అజీజ్ ఇలా బిట్టు నేను చేస్తాను నువ్వు స్టార్ట్ చేయరా లాస్ట్ కి హీరో సస్తాడు అదే రొటీన్ దేనికి అది కాదండి అక్కడ బీభత్సమైన ఫైట్ చేసి వచ్చినట్టు ఉన్నావు శశి చూశాను నేను బీభత్సం అంటే ఏం లేదులే ఎడకారం మీద జాంకే చేసే వాళ్ళనే పాడరా ఏం పాటు కావాలరా ఈరోజు వచ్చిన వ్యక్తులు స్త్రీ దోహాంపూడి వినయరెడ్డి గారు బింటు మరియు అనుమాల పెంచిన ద్వారప్పుడిదేని శాస్త్రి ద్వారప్పుడిదే గురువు మనకి చాలా వెళ్ళగారా మాస్టారు పండితులు అంతే అది ఉంటే చాలు తర్వాత ఏదైనా ద్వారప్పుడివేనే పూజ్యులు పండితులు పెద్ద బొండవారు ద్వారప్పుడి స్త్రీ వినయ్ బిట్టు ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయరా శుభప్రదమైన గొంతురా అనేది హలో శ్రోతలకు విజ్ఞప్తి ఇప్పుడు ఒక అద్భుతమైన గానం రాబోతుంది మీ అందరి ముందుకి గానం పాడేవారు శ్రీ శ్రీ పండిత గానం పేరు గుడి నాగరాజ్ గారు వేసుకోండి దింపు ఎక్కడ పడదా అక్కడ మనకు ప్రిఫరెన్స్ కానీ లేట్గా దింపుతున్నావురా అంటే దూకేమనుకో నీ కింద ముడి కింద అంత కాల్పంతకు దూరంగా దింపు ఆల్రెడీ దూకేసి ఉంటారు ఇక్కడ అంత బాగుంది ఎప్పుడు వస్తారో సరేనట్టు ఇంకా ఒకసారి ఉండి అక్కడ ఒకసారి శశిది చూద్దాం ఒకసారి స్టోరీ రియల్ స్టోరీ అంటే ఏదో సొల్లు మార్కెటింగ్ స్ట్రాటజీ తెలియదే ఉంది మాస్టర్ మనకి మనోడు ఫాలో అవుతాడు కానీ మన మన సైడ్ మేము ఫాలో అవడు ఆడు మీమ్స్ విత్ మియా ఖలీఫా ఇయ్య
పెద్ద పెద్ద మీ మీద అయితే ఆర్జీవీ గారు అడుగుజాడల్లో అరే సిస్టమ్ కూడా సపోర్ట్ చేయదు కాదు. ఇప్పుడు మన బిట్టగాడు ఆర్జీవీ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు చెప్తాడు, చెప్పరా ఎందుకు అలా చేయడు? ఐ మీన్ చెప్పు 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 చెప్పరా ఆర్జీవీ ఎందుకు అలా బిహేవ్ చేయడు అంటారా? ఓకే ఓకే వెయిట్ వెయిట్ నా క్వశ్చన్ మారుస్తారండు. ఆర్జీవీ మైండ్ సెట్ అలా అవ్వడానికి కారణం ఏంటి? అందరికన్నా భిన్నంగా ఉంటున్నాడని అందరు అనుకుంటున్నారు, బట్ మెయిన్ అయితే ఏంటి? హార్ట్ బ్రేక్. ఓకే బ్రేకప్ బ్రేకప్ కూడా కాదు, హార్ట్ బ్రేక్ అదే అమ్మాయి వల్ల కానీ అలాగే ఫ్యామిలీ వల్ల కానీ ఏదైనా మొత్తానికి ఒక పెద్ద ట్రామా అంటాం. మేబీ కాకపోతే ఆ డ్రామా వల్ల వాడు ఎప్పుడు వాడు చదివిన బుక్స్ ఉపయోగపడి ఉంటాయి, ఆ బుక్స్ లో వాడికి నచ్చింది తీసుకుని వాడు ప్రాక్టీస్ చేసి దాని సక్సెస్ అని చెప్తున్నాడు బయట అంతా. సూపర్ సూపర్ అది క్లియర్ కనిపిస్తుంది వాడు వాడు చేసే యాక్షన్ ఇండివిజువలిజం చాలా లాజికల్ గా ఉంటాడు అని చెప్పి ఏం సరదాగా ఏం చేయదు. ఆ లాజిక్స్ కూడా వాడి లైఫ్ కి బయాస్డ్ ఉంటాయి, మళ్ళీ నీ లైఫ్ నీ లైఫ్ సంబంధం. అవును మనం చేద్దాం అంటే ఇంకేముండదు, ఇంట్లో నుంచి ఇంట్లోకి మనకే సంబంధం ఉంటుంది. అలా కూడా కాదు, నువ్వు చేయాలన్నా నువ్వు వాళ్ళకి లాజికల్ గా డైజెస్ట్ చేయాలి సిచ్యువేషన్ ని వాడు వెళ్ళిన స్టేజ్. అవును వాడున్న అంటే వాళ్ళ బిహేవ్ చేద్దాం రియాలిటీ వచ్చేసరికి వాడు కాపీ కొట్టలేదు, వాడికి నచ్చింది వాడు బ్లైండ్ రాండ్ లో ఇండివిజువలిజం లో వాడికి నచ్చింది తీసుకున్నాడు. మేబీ ఆడొక అదే ఆడు కూడా సైకలాజికల్ గానే మెయిన్ వీళ్ళందరూ ఏంటంటే లాజిషియన్స్ కింద లాజిక్ కిందకి వస్తారు. ఒక ఎలా చెప్పాలి చెప్పాలి ఒక సిచ్యువేషన్ ని లాజికల్ గా కాజ్ దాని ఎఫెక్ట్స్ దాన్ని ఏ ఒక థర్డ్ పర్సన్ వ్యూ లో చూస్తారు మన రిజనల్ దగ్గర. అలాగే నీ యొక్క ఎయిమ్ ఏంటో చూసి దాని మీద నీకు దానికి కావాల్సినవి తీసుకోవడం, కానీ వాడిని గుడ్డి పోతాయి అంటే అంతే బాగా గుడ్డిగా గుడ్డిగా ఓషో వాళ్ళతే ఏముండదు, నీకంటే నీకంటే తెలివైన వాడు వచ్చి మోసం చేస్తాడు అంతే. వాడే చెప్పాడు కదా నేను ఎస్కేప్ అవుతున్నాను, నేనేమి ఫేస్ చేయట్లేదు వాడు ఫియర్స్ ని, ఎస్కేప్ అవుతున్నాడు మానిపులేట్ చేస్తూ. వాడు అంటే తెలియని వాడు వచ్చినప్పుడు వాడు ఓడిపోతాడు అంతే, వాడు అదే వాడు మోసపోతాడు. కాకపోతే మోసపోయినా వాడికి పెద్ద ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే వాడు ముందే ఫిక్స్ అయిపోయాడు కదా. వాడు నన్ను పాల్చుకుని దిగలేడు అని చెప్పి నేను కాల్చాను. నేను మీరు మీరు యూట్యూబ్ ఛానల్ పెడతా ఉన్నారు కదా, దానిలో కూడా నాలెడ్జ్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎక్కడైనా, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు ఎవరికి. ఆడు చెప్పేది అదే నేను తెలిసి, దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ ఒకవేళ పెడితే. నాలెడ్జ్ని అట్టిపండులో ఒలిచి పెట్టాలనా? రే నీ వాయిస్ రావట్లే బిట్టు. హలో ఇప్పుడు ఓకే, నాకు ఇంతకు రాలేదు. నాలెడ్జ్ని వైజ్గా ఎలా ఉపయోగించాలని చెప్పి, కానీ వాడికి ఒక ఎలా చెప్పాలి, వాడికి ఒక పర్సనాలిటీ ఉన్నది, ఆ పర్సనాలిటీ బట్టి వాడి విజ్డమ్ మారిపోయింది అంత నేను అనుకో.
అందరు కాదు కానీ అమెరికాలో అది ఉంటుంది ఎక్కువ ఇండివిజువలిజం మెయిన్ ఒకటే ఒక ఐడియల్ ఫాలో అవుతున్నావు అంటే ఎందుకు ఫాలో అవ్వాలని అడగలను అదే మెయిన్ నేను చూసినంత వరకు అదే దానికి దాన్ని రియలిస్టిక్ టర్మ్స్ తో చూస్తాడు ఓకే ఎనిమి వెహికల్ ఉంది ఇప్పుడు ఇప్పుడు నువ్వేం ఫాలో అవుతున్నారా బిట్టు నేనే ఫాలో అవుతా అల్ల అవుతాను మళ్ళీ పద చాపర్ తీసుకుని పోదా వాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మాయిల గురించి మాట్లాడతాడు వాడికి అది వాడు దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయగలిగాడు ఒకవేళ నువ్వు చేయొచ్చు కానీ నువ్వు అలా యాక్సెప్ట్ చేయగలిగే ఉంటే లాజికల్ కెన్ యూ ఎలాబరేట్ ఇప్పుడు మామూలు వీడి పైన ఒక అమ్మాయితో కలిసి ఉన్న ఎమోషన్ లేకుండా ఒక లాజికల్ గా థింక్ చేయగలవ ప్రతిదాన్ని అంటే ప్రాక్టికల్ గా ఉండాలి సింపుల్ గా చెప్పాలండి అయిపోయిందా ఓకే ఫైన్ నెక్స్ట్ ఏంటి దాని గురించి ఎక్కువ థింక్ చేయకూడదు అక్కడతో చేస్తాడేమో బుద్ధిలో పెట్టుకుంటాడు అవసరమైనా అవసరాల గురించి ఎక్కువ చూస్తారు లేదమ్మా డిగ్రీ అవాయిడ్ చేస్తూ ఉంటాడు నాకు తెలుసు లాజికల్ గా ఎక్కువ ఉంటాడు రేదా ఎలాగా అజీజ్ సరే సరే నేను వస్తాను బిట్టుగా దగ్గరికి డ్రాప్ ఎక్కడుంది డ్రాప్ వస్తుంది ఇప్పుడు నీకు చెప్పాను అనుకో ఒకటి నీ నాలెడ్జ్ నాకు తెలియదు కదా ఆ టాపిక్ మీద ఎంతవరకు ఉందో నేను చెప్పినా నీకు మునగోడ మీద శంకు కట్టు అలాగే ఉంటుంది అండర్స్టాండింగ్ అమ్మో నిద్రే పడుతుంది ఇప్పుడు అరే పక్క నుంచి దక్కింది ఇక్కడ చంపేసిందిరా నన్ను దరిద్రరా బాబు ఈరోజు చచ్చిపోయారా నా మీద పడిపోయిందిరా అది నా ఊరికే పడుతుంది నా మీద ఏంటో ఏం పడిందిరా డ్రాప్ నీ బాక్స్ దగ్గర నీ బాక్స్ దగ్గర ఉంటాం కరెక్ట్గా ఓకే ఇంకా 50 సెకండ్స్ ఉంది బిట్టు నీ మీద స్నైప్ చేస్తున్నాడు వెంటనే అది వేసేస్తా ఫస్ట్ ఎవరు చేస్తున్నారా మన నెంబర్ 4 ఆవేశంగా వెళ్ళిపోయాడు అవుట్ అయ్యాడు దగ్గర ట్యాంక్ పడింది తీసేసుకోరా పడతా ఉందా దారిలో ఉన్నట్టుంది బా భలే ఉందిరా
మన ట్యాగ్ కోసం వెళ్తున్నావా బిట్టు అమ్మ వెహికల్ వచ్చింది ఆడరే ట్యాంక్ తీసుకోవడానికి వచ్చాడు నేను ట్యాంక్లో దూరేస్తాను అజీజ్ నువ్వు వెనకాలే ఉండు మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయిన తర్వాత డ్రాప్ దగ్గరికి వచ్చి ఎఫ్హెచ్ఏ తీసుకో గాడ్ బ్లెస్ యూ డియర్ వినరెడ్డి బ్రో విష్ యూ టు బి హెల్దీ ఫర్ ఎవర్ థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సింగ్ బ్రో ఫీలింగ్ ఎమోషనల్ అరే అజీజ్ అదేంటి అక్కడి నుంచి ఉన్నాడు రే ట్యాంక్ లో దాక్కున్నా ఇదిగో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కనబడుతున్నానా యూ నో నడిపేదాడు ఎవడో మా దగ్గర ఈ నీళ్ళు వేసేస్తున్నాడు వీడు నా దగ్గర గన్న కూడా లేదు దోలు తీరిపోయింది వా ఓపీ డ్రెస్ మొన్నే కొనుక్కున్నాం బ్రో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి గన్న లేదు అయ్యో 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 మళ్ళీ అటు ఇరుకుంటే వెళ్తా నేహసాగరం రిచ్చా పొంగ నేనేం కొనలేదు బ్రో నేను నేను సీరియస్లీ కొనలేదు నేను ఐ మీన్ డబుల్ బెడ్ అయ్యో జోన్ కూడా హ్యాండ్ ఇచ్చిందే చూస్తాడు 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 చెప్పగడు నమ్మేసావా అదే నిజంగా కొనలేదు నేను ఒక జనరస్ పర్సన్ అచ్చిబా అబ్బాయి మొత్తం ఇలా ఉన్నారు నా బతికేంటో నాకే అర్థం కావట్లేదు ఈ గండ నుంచి గట్టెక్కేది ఎలా ఇంకా మళ్ళీ ఇక్కడ పిస్టల్ దొరికింది ఇంకేంటి మరి నమ్మకాలు అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో శవపేటకి దొరికింది అమ్మా ఫోర్ వర్సెస్ నాకు చేసేదే ఉంది ఏముందలే చేతులు ఎత్తి ఉండమంటావా ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ ద ఎక్స్పీ దానికి కూడా థ్యాంక్స్ ఏంటి బ్రో అప్పుడు వాళ్ళు నా కోసం సిల్లీగా చంపుతామని చూస్తున్నట్టు ఉన్నారు నేను సీరియస్గా జోన్లోకి వెళ్ళి చచ్చిపోతా అవుట్ అవుట్ వాళ్ళకి ఇవ్వాలి కిల్ ఇవ్వనా ట్రై చేసినా ఏం చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ నీళ్ళ నుంచి వెళ్తాను నేను జోన్ మూసుకుపోతుంది ఏ ఎక్స్పీ కార్డు నువ్వు ఏదో అనుకుంటున్నావు మామూలుగా ఇవి ఉంటాయి కదా రివార్డులు అయ్యి ఫ్రీ ఎక్స్పీ కార్డులు చూస్తాడు 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 పైన ఉన్నాడు ఇప్పుడు నేను ఒక్కడికి స్నైప్ చేసినా అందరూ కలిపి వచ్చేస్తారు నీళ్ళ నుంచి వెళ్ళదు అది పని అవదు
ఆడు చూసేశాడు. అది బ్రేక్ తర్వాత చూడండి. What do I say about smoker? What did you say? Jim snipe chestner. Mari andra focus chethe kashtam. Use grenade somewhere else. Grenades aa man daggara ai kuda unnaya? బ్రో హైడ్ అండర్ ద బ్రిడ్జ్ అండ్ స్మోక్ సమ్వేర్. మన దగ్గర అన్ని అన్ని లేవు. షుడ్ ఐ బై స్మోకర్? కొను బ్రో, బాగుంటుంది. నా దగ్గర యూ హ్యావ్ బ్రో. ఐ హ్యావ్, ఐ డిడెంట్ సీ. దిస్ ఈజ్ కాల్డ్ దరిద్రం. ఫస్ట్ చూసావుగా గేమ్ క్రాష్ కూడా అయింది. ఇన్ని దరిద్రాలలో స్ట్రీమింగ్ మళ్ళీ నా మతం ముఖానికి. ఓన్లీ సిఓడి ప్రాబ్లం ఇస్తుంది. ఎమ్యులేటర్ ప్రాబ్లమో తెలియదు, యాప్ ప్రాబ్లమో తెలియదు. ఎమ్యులేటర్స్ మార్చాను. బ్రో ఆర్ యూ ప్లేయింగ్ సిఓడి ఇన్ గేమ్ లోప్? గేమ్ లోప్లోనే. ఫస్ట్ మెమ్యూలో ఆడేవాడిని, తర్వాత ఇప్పుడు గేమ్ లోప్కి వచ్చాను. ఒకసారి ఉండరా, ఒకసారి. హే బ్రో, రేపు కొంచెం డౌట్ బ్రో. హా బ్రో చెప్పే క్లారిటీ ఎక్కేలా స్ట్రీమ్స్ లే. ఓ 1 వీక్ దాకా ఆఫ్టర్నూన్ స్ట్రీమ్స్ లే, ఓన్లీ నైట్ స్ట్రీమ్స్. ఏంటి 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 మోస్ట్లీ? అచ్చా నైట్ స్ట్రీమ్స్ అయ్యా. హలో హలో హలో, ఇంకెవరైనా ఉన్నారా? వినయ్ ఇంకో ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు ఆడుతున్నారు మామూలుగా. కాక హలో హలో ఆడతావా మోహిత్? చాలా రోజులైంది, ఇన్వైట్ చేయన్నా. అనార్జీ మోహిత్ ఎఫ్ఎఫ్ మోర్ లాగి. తెలుసు బ్రో, తెలుసు తెలుసు. కొండల నుంచి డైరెక్ట్ వచ్చాడు, మంచి కొండల నుంచి. ఓకే, మంచి కొండల నుంచి డైరెక్ట్ వచ్చాడు. చేసినావా గేమ్? ఓకే ఇంతకుముందు గేమ్ అయిపోయింది అనుకున్నా. మేము చాలా సార్లు అయిపోయింది అయిపోయింది అని అనుకున్నా, కానీ గెలిచినాముందు మ్యాచ్. బ్రో గివ్ అవే సంగతి ఏంటో అన్నావు కదా. గివ్ అవేనా? ఏది గివ్ అవే? 2v2 ఇప్పుడు ఉంది. నాకు పెట్టమన్నావు, నాకేమో అర్థం కాలేదు. ఐ మీన్ అదే టోర్నమెంట్. అది డిస్క్రిప్షన్ లో పెట్టు, డిస్క్రిప్షన్ లో పెట్టి 2v2 టోర్నీ ఉంది అని చెప్పు. ఓకే ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. ఒకసారి మా తరఫున నన్ను ఒకసారి అదే చెప్పేవా, నేను ఏం చేసుకుంటా. హలో గైస్, 2v2 టోర్నీ జరుగుతుంది, అది ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, చెక్ చేయండి. గేమ్ శాస్త్ర ప్రెజెంట్ అయితే గేమ్ శాస్త్ర డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. రేపు తర్వాత మేము కూడా అప్డేట్ చేస్తాం. వెల్కమ్ టు బ్యాటిల్ రాయల్, ది మ్యాచ్ ఇస్ అబౌట్ టు స్టార్ట్. ఇప్పుడు నా దాంట్లో అయితే ఉంది. అంటే
bro, you need to do some changes in emulator, then it won't crash. Avuna bro, aa changes ante cheppe bro, chestha changes naada to description box lo untadi kada, second launch here, first idi kada, first idi give away ఏంటి మనమే నేటి అయిపోయింది మామా మామా తడై తడై నాకు ఆ చేంజెస్ ఏంటో చెప్తావా ప్లీజ్ కాదు బ్రో నా గేమ్ లూప్ కూడా క్రాష్ అయిపోతుంది బాగా అవునా నాది స్ట్రీమ్ మొదలు పెట్టి ఓం సాయిరామ్ అనుకున్నాను క్రాష్ అయిపోయింది ఫస్ట్ ఇక్కడ ఇంకోటి లెవెల్ 3 బెస్ట్ ఆ బ్రో మూడు ఉన్నాయి థాంక్యూ ఓంకర్ అన్నయ్య అందులోకి లేరు ఏంటి విజయ్ ఇక్కడ పెద్ద లూట్ లేదు మిగతాయి ఒకటి వన్ చేసుకోండి అబ్బో సిగ్నల్ జామ్డ్ లేదు ఇక్కడ కూడా ఎవరు రాలేదు మన సుదర్శన్ సంథింగ్ ఈస్ ఫిషి ప్లేయర్ కదా అందుకే రాలే భయపడ్డట్టున్నారు సుదర్శన్ మోహిత్ AK-47 కనబడదా ఇదో అది మంచి తీసుకోవచ్చు ఏ ఉన్నట్టున్నారు వేస్తున్నారు బ్రో లోపల ఉన్నారు ఇందులో ఓ మనోడు వేసాడా జాంబీస్ మోహిత్ మోహిత్ ఒకడు అయిపోయాడు కానీ జాంబీస్ అరవడం కూడా ఈ మధ్య బాగా ఎక్కువ అరిచేస్తున్నాయి మనే మోహిత్ వేసాడు మోహిత్ ఒక దెబ్బకు ఎనిమిస్తున్నారు అనుకున్నాం ఎంత పని చేసావా డిసెప్షన్ కింగ్ మోహిత్ ఆప్టిమస్ ఏంటి ఆ పనులు ఏంటి వామ్మో ఊరికే ఏకు మోహిత్ ఊరికి ఊరికే ఏకు
ఎన్మీ చేసినప్పుడు అసలు మనకు అర్థం కాదు ఎన్మీ ఆ మనమా తెలియదు. అది మార్నింగ్ స్ట్రీమ్ లో క్రాష్ అయింది యార్. నువ్వు అన్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నావు కదా, క్రాష్ కాకపోతే ఏమైతుంది? ఎవరిది? షూరాదా? ఏంటి షూరా స్టార్ట్ చేస్తాడా మళ్ళీ స్ట్రీమింగ్? క్రాష్ అయిందట, ఇంకా చేయలేక. అయ్యో 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 ఎంతమంది వచ్చారు బ్రో ఇప్పుడు దానికి టోర్నికా? టోర్నమెంట్ కి టోర్నికి 128 రిక్వైర్మెంట్ చెక్ చేయాలి. ఓకే ఓకే, అయితే ఇంకా చాలా మందికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నాడు, నీళ్ళలో ఉంటాడు. కాదు వాటర్ లోపల ఉంటారు నాకు తెలిసి దాక్కుని. ఇప్పుడే ఇప్పుడే జస్ట్ ఇప్పుడే లూట్ అయింది. అయ్యో ఇక్కడ ఉన్నాడు. దీని కింద దీని కింద అరే స్ట్రక్ కాదు, ఎయిర్ బోన్ వేసాడు అంటే ఇక్కడికి వస్తా. ఎయిర్ బోన్ వేసాడు బి రెడ్డి. ఓకే ఓకే, ట్రక్కై వాటర్ లో వాట మళ్ళీ ట్రక్కై ఎనిమిది దొరికింది రెండు సార్లు. ఇక్కడ ఎవడో ఉన్నాడు. పారిపోయినోడే మళ్ళీ వచ్చాడు. ఏంటి మోహిత్ ఒక్కడేనా? నా ట్యాగ్ తీసుకోవాలయ్యో. ఏముందలే? వెయిట్ 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 వెయిట్, పోకు పోకు. అరే షట్, ఎల్లకొయ్ మోహిత్ ఈజీ కొట్టేస్తారు. మోహిత్ వాయిస్ చాట్ సర్వైవ్ మిషన్ ఆబ్జెక్టివ్ సర్వైవ్. ఇంకోటి కూడా ఇంకోటి కూడా అక్కడే. బాబాయ్ అయిపోయింది ఆప్టిమస్. అక్కడికి వెళ్దాం బ్రో. హలో, ఒకరిని కావాలని వదిలేసిపోయారు. పసి ప్రాణాన్ని చంపేశారు బ్రో. అబ్బా మళ్ళీ వచ్చారు, నలుగురు ఉన్నారు. వాళ్ళు కావాలని వెయిట్ చేశారు. వి డిడ్ ఎ మిస్టేక్ బై కమింగ్ హియర్. మోహిత్ కూడా జెండా ఎత్తేసాడు. ఓ అది నా క్రేటే. నాకు తెలిసి నన్ను వదిలేస్తారు. వదిలేరు
నాది నాకు తెలుసులే నేను ఇక్కడ ఎవరి నుంచి ఒకరిని కొడతంటే నన్ను వెనకాత నుంచి ఒకరికి వచ్చిడు పైన మంచి లూడు దొరుకుద్ది అయ్యా అక్కడ దాకా వెళ్ళాలంటే అక్కడ ఇద్దరు ఉన్నారు స్నైపింగ్స్ ఎన్నేతో స్నైపింగ్ రిప్ మై సోల్ ఏం కాదు మోహిత్ ఇవన్నీ కామన్ లైట్ పిరోసా ప్రోసా అప్పుడప్పుడు అంతే అప్పుడప్పుడు మన బ్రెయిన్ కూడా డింగ్ మన యాక్టివ్ అయిపోద్ది అప్పుడు మనం కూడా వేస్తాం ఒక్కోసారి డల్ అయిపోద్ది అప్పుడు వాళ్ళు కొడతారు అంతే తేడా బ్రో మా వాళ్ళు వెయిటింగ్ నేను అదే నా ఫ్రెండ్స్ వెయిటింగ్ వెళ్తాను ఓకే ఏంటి వీడి గ్రూప్డా జశ్వంత్ యా బ్రో అందరినీ మన టీంలోకి తీసేస్తున్నాం తీసేస్తారు అమ్మ ముందర దిగాలయ్యా కాజ్మే ఆడు మళ్ళీని ఏంటి పెసిఫై ఆడతా అది థర్డ్ ఐ గేమర్ వస్తా అన్నాడు ఎనర్జీ ఒక్కడనా ఫుల్ ఉంటున్నావా లెఫ్ట్ అవుతున్నావా సరే ఒక గేమ్ ఆడే బ్రో ఆడదాం ఓకే బ్రో నువ్వు నెక్స్ట్ మ్యాచ్ వచ్చే షూరా ఓకేనా లేకపోతే సాయి నువ్వు ఒక మ్యాచ్ ఉండు నేను మళ్ళీ ఇన్వైట్ చేస్తాను నేను సరేనా నెట్ అయ్యేసరికి చూసుకో సాయి ఈ లోపల బిగించండి కరెక్ట్ చూసుకో ఏం శాస్త్ర మన కామెడీ లైవ్ లో ఫస్ట్ దగ్గర రాగానే హెడ్ ఫోన్స్ కళ్ళ చూడు ఇసిరి పారేసాడు మన పేరు మన ఫేస్ ఫేస్ స్ట్రీమ్ చేసినప్పుడు కెమెరాకి చూపించాడు మళ్ళీ మంచి కామెడీ ఏంటో అంత భయం వేస్తుంది అనుకోలేదు ఆడు ఆడియో ఎఫెక్ట్ అలా పెట్టాడు సడన్ గా దుబ్బని వచ్చి స్క్రీన్ మీదగా బొమ్మ రాగానే టైట్ అయిపోయింది నాకు అదే నేను అది ఒక 70 టైమ్స్ చూసుంటాను ఇందాక దాకానే యాంగ్రీ బ్రో హావ్ సంథింగ్ టు ఆస్క్ యాంగ్రీ 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 హాయ్ బ్రో హాయ్ హాయ్ డిడ్ంట్ సీ యు వాట్ అప్ నేను ఆ సీన్ ఒక 70 టైమ్స్ చూసుంటాను కాదు రే ప్లాన్ స్పెసిఫై ఆడాడు అక్కడే నా దగ్గర ఉంది స్పెసిఫై కాకపోతే ఎలా ఆడాలి అర్థం కాదు యా బ్రో ఒరిజినల్ కొన్నాను సింపాదం అయితే రేపు ఆడదామా నన్ను ఆప్టిమస్ చిన్న గేమ్ బ్రో మీరు వస్తే రండి బ్రో చిన్నది నీ గుండెకాయ పెద్దది ఓకే బ్రో
yes bro kill kar khatam kar de did you what is rl craft is that similar to minecraft hey krishna kaushik welcome welcome bro చూడు సార్ షూరా షూరా మొబైల్ ఎంపీసీ ఆర్ సిఈసీ బై పీసీ బ్రో నేను చూడు ఎవరిని కోసేద్దాం అనుకుంటున్నారు ఎవరిది కోసేద్దాం అనుకుంటున్నారు నువ్వు అంటే మరి అమ్మ ఏం శాస్త్ర బ్యాక్ రావట్లేదండి సెట్టింగ్స్ చూస్తుంటున్నాడే వన్ ఇయర్ ఆ అదే రీస్టార్ట్ చేస్తాడు ఈ గ్యాప్ లో చూడు షోరా ఒకసారి ఇది ఈ గ్యాప్ లో చూడు స్పెసిఫై చూడు చూడు మంచి కావడి ఉంటుంది ఇస్ ద లెజెండ్ ఈ బ్రో నాకు ఛానల్ తెలియదప్ప ఫోరమ్స్ వైటి అని ఉంటది బ్రో ఫోరమ్స్ వైటి అని ఉంటది చూడు ఓకే ఓ బ్రో నేను లిటరల్లీ మీ లైవ్ కి చాలా సార్లు వచ్చా బ్రో అవునా దానికి ఒక స్టోరీ ఉంది బ్రో ఫోరమ్స్ అని సింపుల్ గా పెట్టలేదు అని పెట్టడానికి నాకు నిలబెట్టింది బ్రో మేం ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు కౌశిక్ నిన్న ఆడే నగ్గిపెట్టి మచ్చా చూడలేదా నిన్న స్ట్రీమ్ లో ఏమైందంటే సిఓడి క్రాష్ అవుతుంది తర్వాత మైన్ క్రాఫ్ట్ మనోడిది సర్వర్ హ్యాండ్ ఇచ్చింది మధ్యలో చూసానప్ప ఓకే ఓకే మధ్యలోనే స్టార్టింగ్ భయపడితే సీన్ చూడు అదే బాగుంటది మెయిన్ హైలైట్ క్రాష్ అయితే అగ్గిపెట్టి మచ్చి ఆడాను నేను ఏంటి ఇసిరేస్తానా మొత్తం అంటే అది ఆటోమేటిక్ గా జరిగిపోయింది నిన్న చూడలేదా బ్రో నేను మధ్యలో ఆడ తర్వాత బ్రో టూ మచ్ ఉంటుంది బ్రో నాకైతే కింద నుంచి వచ్చేసాను కౌశిక్ రేపు దారుణం మంది సెవెన్ కాదు హెడ్ సెట్ కూడా 70 సరౌండ్ ఇచ్చాడు రక్త కన్నీరే నాకు మీ ఎక్స్ప్రెషన్ తోపు దాంట్లో ఒక గేమ్ ఆడతా ఈ లోపల మళ్ళీ ఆ దయ్యో రెండోసారి కనబడదు చూడు బ్యాక్గ్రౌండ్ కౌశిక్ రే పెసిఫై గేమ్ అగైన్ విత్ ఫ్రెండ్స్ అలాగే మిగిలిన మిత్రులకు కూడా యాంగ్రీ బాబా హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ డిడ్ యు మేక్ సో రేపు మనందరం సేమ్ స్టంట్ చేద్దాం ఎన్నింటికి బ్రో టైం చెప్పు మన 6:30కి మొదలు పెడేద్దాం 6:30 జాయిన్ అయిపోయి అంతే డైపర్లు 4 నేను పెట్టుకున్నాను ఆల్రెడీ అర్థం కాలేదు ఆడటానికి అందుకని నేను ఆడలా అదే ఫస్ట్ పౌస్ వస్తుంది కదా ఆ హౌస్ లో స్పిరిట్ ఉన్న డాల్స్ తీసి మనం లివింగ్ రూమ్ లో డిస్ట్రాయ్ చేయాలి ఫైర్ లోని ఓకే మధ్యలో కోడ్లకు వస్తారు చూసాను కొంతమంది కోడ్లకు వస్తారు ఏవో చేస్తున్నారు రెండు రెండు మోడ్స్ ఉంటాయి ఓ మ్యాప్స్ కూడా ఉంటాయా ఒకటేమో డాల్ ఇంకోటి ఫామ్ ఫామ్ లో ఏం చేయాలంటే ఒక మ్యాన్ ఉంటాడు అనమాట మనుషులు తినేస్తాడు అడిగి పాయిజన్ ఫోన్ పెట్టి చంపించాలి పాయిజన్ అవన్నీ వేరే వేరే చోట్ల ఉంటాయి ప్రతిసారి I tried but I didn't understand it.
మోహిత్ అది ఏం గేమ్ను మాట్లాడేది? మనం కాదు మనం కాదు మోహిత్ ఇక్కడ చాట్ లో ఏదో అడుగుతున్నాడు. ఫస్ట్ ఇయర్ బ్రో నీకు పోనీ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే స్విచ్ అయిపోవచ్చు. ఏంటి నేనా నా బస్సుకు నాకే వస్తుంది ఏంటి అండి డౌన్ టౌన్ ఓకే చెప్పు చెప్పు దగ్గరుండి చెప్పు ఒక ఒకసారి ఇంట్లో డిస్కస్ చేయ బ్రో. అంటే నేను పర్సనల్లీ నేను 10th అయిన తర్వాత నాకు మ్యాథ్స్ నేను వీక్. ఆ 10th పాస్ అవడానికి నేను ట్యూషన్ పెట్టించుకుని ట్యూషన్ పెట్టుకుని మొత్తానికి గట్టయితే ఎక్కేసా తర్వాత ఫిక్స్ ఇంట్లో చెప్పేసాను గట్టిగా మ్యాథ్స్ ఉన్న స్ట్రీమ్ అని తీసుకొని నేను బైపీసీఏ నాకు బైపీసీఏ అని ఫిక్స్ అయ్యి బైపీసీ దిగాను. సో నీకు ఓకే అనుకుంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుని బైపీ తీసేసుకో మ్యాథ్స్ మన వల్ల అంతేగా అంతేగా కాదు బైపీసీ తీసుకుని అన్ని చేసి మొత్తానికి పీసీ తీసుకుని గేమ్ ఆడుకుంటున్నాడు అంటున్నాడు. అన్ని అయిపోయినాయి ఆల్రెడీ మాస్టర్స్ కూడా అయిపోయింది మందే. ఇప్పుడు నువ్వు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేక తీసుకుని అంత బాధపడి అన్ని సంవత్సరాలు బొక్కెట్టుకోవడం కన్నా ఇంట్లో ఒకసారి చెప్పి ఇప్పుడే మారిపోవరు. మీ ఇంట్లో బ్రో ఇక్కడ ఉన్న వాళ్ళందరు నాకంటే పెద్దవాళ్ళేనా? ఆప్టిమస్ నువ్వు కూడా నాకంటే పెద్దవాడేనా? నాకు నీ ఒక్కడే మా అందరి మీద పెద్దోడు ఆప్టిమస్ 45 పెద్దన్నా 45 ఆయనకి వృద్ధాప్యం కూడా వచ్చింది పెన్షన్ ఇస్తానన్నారు వద్దన్నాడు వయసు బయటపడతాను. రే నీకు గుడ్ న్యూస్ చెప్పు ఏంటో గుడ్ న్యూస్ అని ఆపేస్తావేంటి చెప్పు. అరే ఏంట్రా ఎంబీజీ నాని హాయరా ఇడు రా అంట మొదలెట్టేస్తాడు బొడ్డోడు. అయితే నాకు వృద్ధ అయిపోయి వస్తే మన వినయ్ ఏకంగా షష్టి పూర్తి అయిపోయింది. ఇంకా వృద్ధాప్యంలో అడిగి పెడతాను వినయ్ ఏకంగా షష్టి పూర్తి అయిపోద్ది. అయిపోయింది అయిపోయింది. షిక్తో రేపు నువ్వు వాలో ఆడతావా నువ్వు జాయిన్ అవుతావా ఎన్నింటికి వచ్చి 67 పైన నీడ్ టైం యార్ టైం కావాలి జ్ఞాని. యువరా స్ట్రీమింగ్ ఆ రైట్ నౌ యా బ్రో? ఓకే మనం ఇన్వైట్ చేసుకుంటే మనం ఇన్వైట్ చేసి అప్పుడే సార్ స్ట్రీమ్ చేయాల్సిందే. అయ్యో ఈడ ఈయన ర్యాలింగ్ మామే మన అందరికి అది ఉంటే చాలయ్యా. నువ్వారా సాటిస్ఫాక్షన్ కాజా కాదు 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 ఇక్కడ మనకి డౌన్ టౌన్ లో డీజే మిక్స్ ఉంటది కదా మ్యూజిక్ అది పెట్టి మొన్న ఆడుకున్నాను కాపీ రైట్ వచ్చింది. జస్ట్ క్లెయిమ్ అంటే నాకు అసలు ఒక్కటి కూడా రాలేదు. నిన్న ఎన్ని సాంగ్స్ లైక్ మూవీ సాంగ్స్ కూడా చాలా పెట్టా నాకేమీ రాలేదు. జాగ్రత్త అంటే నువ్వు చేస్తా ఇప్పుడు కాకపోతే కొంచెం కాలం ఆగినా వస్తాయి చూసుకుంటూ ఉండు. చూరా ఎక్కడికి వెళ్ళిపోయావు? బ్లాక్ మార్కెట్ పోయినా? షాపర్ 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 బ్లాక్ మార్కెట్ లో ఎనిమిస్ ఉన్నారు బ్రో ఉంటారు కదా సావుకాబర్ చల్లగా చెప్పావు కదా
వాడే ఉంటాడు బాయే చూరా ఆనా ఐడి మచ్చా ఆడ అడగాల బ్రో అంటాడు ఆహా అనుకోలేక అంటాడు అయినా జోన్ బయటకి ఎందుకు వెళ్ళావు నువ్వు చూరా గేమింగ్ వైటే కదా ఈ కాంపల్లో కూడా కాదు డైరెక్ట్ నలసంకి వెళ్ళిపోయాడు త్వరగా పడినాక మొక్కేలా వాడుందా ఓకే షూరా దాక్కున్నాడు లోపల అయిపోయింది బ్రో బ్రో వచ్చేస్తున్నాను అయిపోయింది బ్రో వాళ్ళు ఇద్దరే ఉంది అవునా ఇద్దరు నాకు ఇద్దరు నాకు వాట్ ఈస్ టాక్టికల్ ఎక్విప్మెంట్ వెనక నుంచి కొట్టాడు టాక్టికల్ ఎక్విప్మెంట్ అంటే ఇవే బ్రో డ్రోన్స్ డ్రోన్స్ కాదు ఎందులో ఎందులో ఏ నిన్ను కాదు మన అడుగుతున్నాడు బ్రో మీరు ఆ టూ వీక్ టోర్నమెంట్ గురించి నాకు క్లారిటీ ఇస్తే నేను చేస్తా బ్రో గేమ్ చేస్తా బ్రో టూ వీ టూ టోర్నమెంట్ జరుగుతుంది టూ వీ టూ టోర్నమెంట్ ఇంకా ఎప్పుడే చెప్పలేదు పైన ఉన్నాడు పైన ఉన్నాడు అదే బ్రో దీని పైన ఉన్నాడు ఆప్టిమస్ పైనే ఉన్నావు నువ్వు చూడు అడుగు అడుగు కనిపించు యా దూకేడు కిందకి ఏ డాక్టర్స్ కోసం వెళ్ళాడప్ప డాక్టర్స్ తీసుకున్నాడు తీసుకున్నాడు బ్రో ఆడు లోపలికి వచ్చాడు అయితే ఇందులోకి రే నా సీఓడి రే నా సీఓడి అక్క కొడక చాపర్ వెళ్ళిపోయిందా ఇంకో చాపర్ ఈ పాటికి వచ్చేసింది బ్రో వాళ్ళు ఎప్పుడో తీసారు వీళ్ళు రాగానే రెస్పాండ్ చేసినారు చాపర్ ఏంటో బ్రో నువ్వేమంటున్నా నాకు కామెడీగానే ఉంటుంది ఆడే పనికిమాల్లో ఆడే జోంబీ లేసి నేను ఒకసారి లిటరలీ జాంబీస్ తో కాదు బ్రో ఆ జాంబీ టాయ్ ని పేల్చి చచ్చిపోయాను ఆ టాయ్ ఆ టాయ్ బాంబ్ లెక్క పేల్తుంది ఆ పేల్తుంది పేల్తుంది నేను ఆ టాయ్ ని పేల్చేస్తే జాంబీస్ రావనుకుని చెప్పి నేను టాయ్ ని కొట్టిన అయినా చచ్చిపోయినా బాట్ నాని అడే బాట్ గడడ నేను జాంబీస్ ఆగిపోతే ఏమనుకున్నా టాయ్ ని డిస్ట్రాయ్ చేస్తే నాని ఉత్తమా వద్దొద్దు అవన్నీ మనకు వద్దు కొంచెం కంట్రోల్ అవ్వు హ్యాపీగా ఉండు నాన్న ఎందుకు ఇవన్నీ మనకి చెప్పు ఏంటి ఎవరు రారా అదే అదే స్నైపింగ్ అరే అక్కడ ఉన్నాడు ఇక్కడ ఇద్దరు ఇద్దరు మా ఎక్కడ ఎవడున్నా నాకు సంబంధం లేదు ఏ కిందే ఉన్నాడు బ్రో బ్రో
అంతే సౌండ్ థాంక్స్ రా నా గన్నలు లేవని చెప్పి ఇప్పటిదాకా బాధపడుతున్నాడు గన్నలు తెచ్చిచ్చాడు ఓకే ఆమె ఎవరైనా ఏ గాయ్స్ చిల్ రిలాక్స్ అల్టిమేట్లీ ప్రతిదీ ఒక గేమ్ అంతే దాని గురించి మనం మనం ఎందుకు కొట్టుకోవడం ఆప్టిమస్ ఓ ఇక్కడ ఉన్నాయిలే ఇది కాకపోతే ఇంకో గేమ్ బ్రో ఆడికి మైండ్ పోయింది అరే అమ్మ పోరా రే అటు వెళ్ళిపోతున్నాడు అరుపుదమ్మా ఏయ్ తాకింది దూకేశాడు అన్న ఫిల్ చేయండి ఆహా లేదు బ్రో నాక్ 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 ఆడి కోసం నేను 70 బుల్లెట్లు దాకా ఖర్చు పెట్టాను అబ్బా అయ్యో చాపరా 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 ఇచ్చేయాలి ఏ నా కిల్ రాలేదు అయ్యయ్యో ఇక్కడ పరికమల్లాడు నేను కొట్టేస్తున్నాడు లవడ కొట్టేస్తున్నా ఏ ఇడి దగ్గర ప్యూరిఫైయర్ ఉంది అబ్బా నైస్ థాంక్స్ బ్రో ఏ డ్రాప్ లో అందరికి థాంక్స్ చెప్తున్నా రెండు లూటెడ్ అందులో ఇల్ల దగ్గర పాప మేమే అంత లేదు నాక్ 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 కావాలి ఆప్టిమస్ కి ఎందుకు లే అంటారు ఇచే 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 ఏ మచ్ ఫని ఇక్కడ నా ఇచే 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 అంతే ఓన్ కాదు మోటరులు రెండు బ్లూటెడ్ అది కూడా ఫామ్ లో ఐ డోంట్ హావ్ అడ్రెనలిన్ ఐ జస్ట్ హావ్ యు బెట్ రావల్ రావలే గివ్ మీ ఇట్ ఐడి నాని అచ్చా 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 ఏక హై దా దా ఎకో ఆటను అడుకునే వాళ్ళు ఆడుతున్నాడు ఇక్కడ డ్రాప్ ఉంది గాయ్స్ ఓకే అదో హెడ్ షాట్ అంట అయితేనే ఫేమస్ కవల చింటు హాయ్ ఫ్రెండ్స్ అమనియమ్మ స్ట్రీమ్ స్టార్ట్ చేసి ఏం చింటు మొన్న స్పెసిఫై ఆడా నువ్వు అన్ని సార్లు అడిగేవారు ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పు వెళ్ళిపోయాడు ట్యాంక్ కోసం వెళ్ళుంటాడు మన తక్షణ కర్తవ్యం ఎఫ్హెచ్ఏ సంపాదించడం ఎగిరారు ఇద్దరు లిఫ్ట్ ఎయిర్ బాన్ ఐ థింక్ వి గాట్ ద ట్యాంక్ yes yes ఓకే ఐ'm కమింగ్ అరే నన్ను ఎక్కించుకో నన్ను ఎక్కించుకో నో వాళ్ళ తో గొడవపడి నో ఎలాగైనా నేను ఓహో It's just money sucking game. FF ah. నాను తోపన నువ్వు లేవు కదన్న. ఏ మచ్చిపోయి చింటు రేప్ మళ్ళీ. కొడ 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 కొడ. చి. ఏంటి? రేప్ మళ్ళీ పెసి పై ఆడతా. ఏమి కావాలను? సపోర్ట్ కావాలి. సపోర్ట్ వెళ్తున్నాను. Hey guys, ఏమైంది? దా 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 దా. నేను అన్నానా? Am I there? You are here. Crash అయిపోయింది. Excellent. ఆ పైన ఇంట్లో ఉన్నాడు హార్పర్ ట్రాకర్ క్యారెక్టర్. నువ్వు ఎక్కు ఫస్ట్ అక్కడికి పోదాం. ఓ ఎక్కేమంటావా? ఎక్కండయ్యా. అదే నువ్వు ఇది ఎందుకు క్రాష్ అవుతుందో అర్థం కావట్లేదు బ్రో స్ట్రీమ్ టైం 6:30 బ్రో 6:30 కి వస్తాం రేపు ఏంటి దీనికి మళ్ళీ నే స్మోక్ వేస్ట్ కాదు ఉన్నారు పడుకుంటే కనబడవు అనుకున్నా ఎవరో స్మోక్ మందే ట్యాంక్ ఎవరిది ట్యాంక్ మందే ట్యాంక్ మందే ట్యాంక్ మందే నైస్
ఎక్కడికి వస్తున్నాడు చూద్దాం. అటు వెళ్తున్నాడు. ఇక్కడ ఇక్కడ ఒకడు ఉన్నాడు బ్రో. కేఓజే అయ్యో స్మోక్ బాంబ్ రాడు. అయ్యా అది నమ్మాడబ్బా. నాని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే బెటర్ బ్రో. ఇంతకు మించి పేషెన్స్ చాలా తక్కువ నాకు మామూలుగానే. ఇంకోటి స్మోక్ లో ఉన్నాడు బ్రో. అనవసరం కెలక్కు. వాడు డోర్ బయట ఉన్నాడు. అది స్మోక్ నాక్ అవుట్ కూడా. నైస్. అక్కడ ఉన్నాడు లో. అప్పా మాదర దగ్గర ఏకే మనిస్తున్నాడు. నేను మట్టుకో ఇంజెక్షన్ కొట్టుకోవాలి. తేవచ్చు బ్రో పక్కనే ఉందా? తేవచ్చు. ఇంకా నేను మీ దగ్గరకు వచ్చేస్తా. చేసేది ఏం లేదు మామ. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు బ్రో. అరే పిచ్చి పరోటా ఉంటాను రా. అటువైపు ఉన్నారు. ఎయిట్ కాదు చిత్తపుట్టింది. పిచ్చి నాకు ఉండే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు స్ట్రీమ్ లో. 18 మైనస్ అక్కడ అక్కడ 14 అన్నారు. బూమ్. ఆ విధంగా మిత్రుడు పోయాడు. ఇక్కడ చాపర్ ఉంది బ్రో. ఆడికి ఎందుకు మండిందో నేను చెప్తా. చింటూ వచ్చినప్పుడు చింటూ అడిగాడని పెసిపోయి ఆడాను అన్న. ఇలారా పండిక్కురా. ఉన్నారా ఇంకేవాలన్నా? ప్రైమో కావాలనా? లాస్ట్ 1 హెచ్పి అసలు నైస్ క్యాచ్ యార్. కరెక్ట్ టైంకి నీకు ఆయపడుకున్నాడు. వెహికల్ ఎక్స్ప్లోషనా? సీరియస్లీ అదే ఎట్లా? ఏం మరి నాకు వెహికల్ ఎక్స్ప్లోషన్ అని చెప్పొచ్చింది. ఓహో ఇక్కడనే ఉన్నాడు ఆడి కూడా. యా నేను ఒక 10 సెకండ్స్ వచ్చేస్తాను బ్రో. చూసుకోండి. నేను స్మోకే. కాదు ఒకడి ఇంట్లో నాకు ఆడు చావలేదు. చచ్చాడా? చచ్చా ఉంటాడులే. ఇది ఇక్కడ చావలేదు. ఇప్పుడు చచ్చాడు. వేస్ట్. ఆడికి ఆడి మాట ఫ్రీ ఫైర్ ఆడమంటాడు మనకు అవ్వదు. ఎంబీజీ నాని సారీ వినయ్. ఇదెక్కడ మాస్రా మావా? అనే ముందు ఉండాలి. ఇప్పుడు సారీ ఫీల్ అవ్వడం కాదు. బట్ వాట్ హ్యాపెన్ టు యూ నాని? ప్లీజ్ దానికి ఎందుకు భయ్యా టాక్సిసిటీ? ఏం చేశాను నిన్ను అసలు? ఎందుకు నీకు కసి? నా మానాన్న పద్ధతిగా గేమ్ ఆడుకుంటున్నా సరదాగా మాట్లాడుకుంటున్నా వెళ్ళిపోద్దన. ఎవరిని కెరకట్లేదు కదా. బన్స్వా స్ట్రీమ్ స్టార్ట్ చేశాడా?
విట్టగాడు క్వశ్చన్ ఏంటంటే మంచు అత్తే నేను ఆడతా ఆడతాను అంటుంది ఎట్లయినా అందుకే అన్నం తిని రాడి. సరే ఒక పని చేయండి, మీరు ఒక మ్యాచ్ ఆడండి, ఒక మ్యాచ్ ఆడండి. ఆయన వచ్చింది కదా, బన్స్ వచ్చింది కదా, మీరు ఆడండి. వస్తా. ఓకే బంచవానా? ఒమేగల్ వీడియోస్ ట్రై చేసావు నువ్వు? ఏనా? లేదు లేదు. ఆ కుక్కగాడు అంతే, ఇంకా కుక్కగాడు వదిలేయడమే. ఆయన రిపోర్ట్ కొట్టండి అంతే. ఎంబీజీ నాని అంట. ఫస్ట్ లో బానే ఉండే, తర్వాత కుక్కర్ సెల్ అయిపోయాడు. అలాంటి కుక్కలు నెల చూసాం మనం. మై కార్డ్ మొబైల్ స్ప్రింగ్ V2. అరే యు కెన్ సెండ్ మీ ది రిక్వెస్ట్ యా షోరా గేమింగ్ YT. యు కెన్ సీ మా ఏంటి వాట్ అప్ రిక్వెస్ట్. ఐ విల్ యాక్సెప్ట్. వస్తున్నా. సెండ్ మీ ది రిక్వెస్ట్ నా. ఓకే బయటికి రా, షోరా కోడ్ చెప్నా. ఇక్కడ నా దాంట్లోనే ఉన్నాడు. ఓకే ఓకే ఇద్దరుగా. ఓకే ఇంకెవరెవరు ఉన్నారు నీతో? ఓహో కండల భయ ఉన్నాడా? ఓకే ఓకే విజయ్, బన్స్ వాయిస్ కాలింగ్ మీ. అరే మా అక్కడ విజయ్, విజయ్ కూడా ఉన్నాడు. విజయ్ ఉన్నాడా? ఇద్దరు ఇట్లా ఎవరినో తీసుకోమా? అయితే విజయ్ని తీసుకున్నామా? నీ ఇష్టం మరి, చాయిస్ నీది, మనోభావాలు నాకు తెలియదు. విజయ్ అయితే కొద్దిగా తక్కువ మాట్లాడతాడు. మాట్లాడుతున్నాడా? ఇంట్లో ఇట్లా లేకపోతే మాట్లాడతాడు. శుభ్రాన్ని తీసుకో. హలో శివరామ్ మామా. అరే ఓకే, మొన్నటి నుంచి చూస్తున్నా మున్నాబాయి వాడి గుడ్డు బొంగు అని చెప్తారు. మా స్ట్రీమ్ స్టార్ట్ అయింది, వెళ్తున్నా అని చెప్తా ఉంటాడు. అదే అనుకుంటా, ఐ థింక్ సో. ఏ ఎందుకు అయ్యా పక్కడే పడి ఎడుతాం, అసలు నాకు అర్థం కాదు. మా ఏమొచ్చేసింది? నాకు క్రాష్ వచ్చింది. వెయిట్ వెయిట్, నేను చెప్తాను, బ్లాక్ చేసేస్తాను. ఇంకా చూసాను చూసాను, ఇంకా నా వల్ల కాదు. చిరాకు దొంగుతుంది, దొబ్బుతుంది.
వస్తుంది వస్తుంది ఒక్క నిమిషం మౌస్ సెట్ అవ్వాలి క్రాష్ అయింది అదే మరి నాది నాది అసలు వెళ్ళిపోతుంది ఏమో నీ దగ్గర తీసుకుంటే ఆనందం మావా నాకు హలో నమస్తే కొడుకులు నేను హైడ్ చే బాక్ మనం అదే ఛానల్ నెక్స్ట్ మా ఇడ ఏకే ఫర్స్ రావాలి ఎవరన్నా ఒకరు వచ్చి తీసుకోండి పైన పైన సరే ముగ్గురు వచ్చేద్దాం ఎక్కడ 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 వస్తున్నాం వస్తున్నాం ముగ్గురు వెళ్దాం పదండి పంచుకుందాం ఏకే ఫార్టీ సెవెన్ ఉరుకు ఉరుకు ఉరుకుమా తొందర ఉరుకు వినేమా సెకండ్ థర్డ్ షూరా ఓ మన మన రాజాకు దొరకదు పోగాను రెండే ఉన్నాయి ఆ రూమ్ లో నేను వచ్చేసాడు Enemy spotted. Kandla bhaiya. Bona bhaiya. Super kal sampat ya. Hey, idhar mama idhar. Top me idhar unnaru. Ha, NPC idharu. The rocket launcher. Hey, bro. Down unnaru. Hey, idhar top me idhar unnaru pa. Oh, video odu. స్క్వాడ్ ఉంది మావా జాగ్రత్త అందరు కలిసి ఉండండి లేదు ఇంకా తినలేదు ఆఫ్టర్ ది స్ట్రీమ్ ఐ విల్ నీ సంగతి ఏంటి ఏమా వాట్ ఫన్ ఏ ఆమో లేదప్ప వా మనోడ్ నాకండి మనోడ్ నాకండు కండ్లన్న కండ్లన్న ప్లీజ్ అన్న కాపాడన్న ప్లీజ్ అన్న ఆడు హెల్త్ తీసుకుంటున్నాడు అయ్యా నన్ను పట్టుకోండి అయ్యా How he cat cat okay cat do you end ఎంత గౌరవం జరిగిపోయింది మావా డీకాయ్ యాక్చువల్లీ ఆడు డీకాయ్ నేను ఆయన షూట్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఆడు షూట్ చేశారు కాకపోతే ఆడికి అడ్వాంటేజ్ ఏంటంటే వాడికి నాకు తెలిసి లెవెల్ 3 ఉంది అలాగే అడ్రనలిన్ కూడా మన దగ్గర అయ్యలేవు మన దగ్గర ఏం లేవు బ్రో ఎవరెవరు పెసిఫై ఆడుతున్నారు నేను ఆడతాను రేపు షూరా షూరా గేమింగ్ తను ఆడతాడు థర్డ్ ఐ గేమర్ ఉన్నాడు తను ఆడతాడు మేము ముగ్గురం అయితే ఫిక్స్
స్ట్రాటజీ మోహిత్ ఆ మోహిత్ ఆడతావా శివరా యాన్ ఆడతాం బ్రో నేను అది కొన్నాను కొని వేస్ట్ అయిపోతుందనే బాధలో ఉన్నా నేను ఇప్పుడుదాకా ఆ ఆస్కింగ్ మోహిత్ ఆ కొడుకులు ఇద్దరు అక్కడ ఉన్నారు నేను ఆలం చూసినా వీడు ఇట్లకి వెళ్ళి ఎప్పుడు వచ్చినా నోడు తెలియదు నేను మీకు మార్క్ చేసా బ్రో ఆ లొకేషన్ అంతా మార్క్ చేసిన అక్కడ ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఉన్నారు నేను నేను చూస్తావా చోట కాదు మోహిత్ ఆడతానంటే ఎవరు వెల్కమ్ అది రేపు ఇది ఆడదమ్మా బెస్ట్ ఆడదమ్మా నలుగురు అయిపోతాం నలుగురు ముచ్చటగా ఈసారి అది రేపు పీసీ రేయాలి అదే క్యారీ మీన నేను కాదుగా క్యారీ మీన అంటే ఇలాగా నేను కూడా మానిటర్ బద్దలు కూడా వేస్తా ఆడు బద్దలు కొడతాడు అసలు హైలైట్ అది గేమ్ బ్రో కొండలో కూర్చుని పైకి వెళ్తాడు కదా అది కూడా ఆడేసా నేను గెటింగ్ ఓవర్ ఇట్ అమ్మా అది ఆడాలంటే పేషెన్స్ కావాలి నాకు లేనిది అది బ్రో పేషెన్స్ లేదు నువ్వు అప్పుడే హైలైట్ అవుతావు బ్రో మన లెఫ్ట్ ఒక స్క్వాడ్ డౌన్ లో దిగింది ఈ పగల కొట్టే అంత బడ్జెట్ లేదు బ్రో సారీ నాకు మాత్రం ఉందా ఇంట్లోంచి బయటికి గెంటారు నేను బిజీ నా సేమ్ నన్ను ఇంటికి కూడా రానివ్వరు మళ్ళీ పోరా బయటికి అంటారు మీరు అదేనా నిన్ను మించి కాదు మామా నువ్వు ఇప్పుడు వెళ్ళానంటే అవైతే చించేసి ఉంటావు గేమ్ శాస్త్ర గేమ్ శాస్త్ర గురించి తెలియని వాళ్ళకి గేమ్ శాస్త్ర కూడా మనలా స్ట్రీమర్ చాలా బాగా ఆడతాడు అన్న చెక్ అవుట్ ద ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్ రాలే స్ట్రీమ్ ది ఆ యూట్యూబర్ నేయాలి ఫస్ట్ మా యూట్యూబర్ నేస్తే నోటిఫికేషన్ వస్తది గుడమల ఎక్కడ బ్రో వీల్ మా తప్పది ఏ వెనకల 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 కమ్ మా వెల్కమ్ శైలు ఇద్దరు నాగేశుడు ఇస్ దిస్ ద రియల్ లైఫ్ గుడమల ఎక్కడ ఏ ప్రభాకర్ గారికి తెలుసు ప్రభాకర్ గారు నేను చాలా క్లోజ్ పైకిరా శివరా పైకిరా ఇన్ కొడే కొడే కండలందేశాడంటే మామూలు కండ కాదు ఇంకోడు మా ఇంకోడు మా ఇక్కడ ఉన్నాడు నా దగ్గర ఇక్కడ వచ్చిండు రొట్టెలోడు శబ్దం చెప్పండి ఎక్కడాడు ఏదో అవును మావా నువ్వు అంటే లవ్ మావా త్రుట్టిలో తప్పిన పెను ప్రమాదం ఈడున్నారు నాకు మాత్రం ఏం చేస్తా మార్క్ చేస్తున్నావు వాడు ఎదురు నీ మార్క్ దగ్గర వాడు బయట ఉన్నాడు మా ఇంటికి వచ్చావు ఎప్పుడైనా రావాలి నేను దొరకనగా ఈడు పైకి ఎక్కడ దరిద్రుడు పైకి వస్తున్నాడు మామా వీడు ట్రిక్స్టరే ఎక్కడ నువ్వు పైన దిగినావా ఫోర్ పక్కన ఉన్నాడు నంబర్ ఫోర్ పక్కన ఉన్నాడు పైన దిగాను నంబర్ ఫోర్ మీ ఇల్లు ప్రభాకర్ రెడ్డి దగ్గరేనా నేను చాలా సార్లు వచ్చా ప్రభాకర్ రెడ్డి దగ్గరికి ప్రభాకర్ చాలా సార్లు ఇక్కడికి వచ్చాడు ప్రభాకర్ రెడ్డికి నేను చాలా సార్లు వచ్చాను అరే కొండెక్కి మా వీడు కొండెక్కి చేసి కొడితే పాపమ్మ సూపర్ 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 ప్లేస్ ఉందా మా చెప్తామా
ఉంటే ఫోన్ చేస్తా. డాక్ ట్యాగ్ తీసుకున్నా బ్రో, సారీ. వెరీ గ్రామో కావాలి. ఏ అమ్మో ఏవి అమ్మో నేను ఇస్తారండి. ఓకే ఓకే మామ్. అమ్మో ప్లీజ్ డ్రాప్ చేస్తారండి బ్రో. మీ అక్కలో ఉన్నా నాకు వాడు దొరికాడు మళ్ళీ. రండి నేను ఇస్తాను, నేను దాన్ని చెప్తున్నా. డ్రాప్ చేస్తున్నారండి. ఆర్మర్ ప్లేట్స్ ఇదిగోండి. సరిపోతే ప్రస్తుతానికి అది ప్రభాకర్ ది ఒకటిదే పక్క పోర్ష్. ఓ అయితే బొచ్చడి సార్లు వచ్చాను. మళ్ళీ వస్తాను కూడా, విల్ మీట్ కలుద్దాం బ్రో. వాడు వైపు ఇలాంటి సమయంలోనే అసలు మామ నేను బాగున్నా. ఇలా ఓకేనా మామ? ఇంకా చేయమంటావా? నేను వచ్చేసినామా? సంక్రాంతి రావాలి పిల్లకాయలు. డ్రాప్ వచ్చింది. అప్పుడు ఇది అక్కడి నుంచి పడుతున్నాడు. కొండ పైన ఒకడు ఉన్నాడు. అబ్బా ఎరక నుంచి ముందు నుంచి వేస్తాడు. వెనకడు ఫోకస్ చేయడానుకున్నా. ఆర్పిడి గుడ్ గన్నా? గుడ్ అంటే ఓకే, ఆమె ఎక్కువ ఉంటుంది నీకు, అది స్పీడ్ అయితే రాదు. మావా ఎంత డిస్టెన్స్ ఉంది నీకు? అబ్బో అయిపోయింది కొంచెం ఓపి పెట్టి అయిపోతుంది అంతే. మోహిత్ బ్రో బిగ్ ఫ్యాన్ బ్రో. మోహిత్ కి ఫ్యాన్స్. మనిషి అంటేనే మంచోడు మోహిత్. మనందరం మంచివాళ్ళం. మామా జస్ట్ కిల్ ద మ్యాన్. నాగార్జున బాలకృష్ణ చనిపోయారు. అది ఐ'మ్ జెలస్, ఐ వాంట్ రాయల్ పాస్. నీకు నాకు యాంగ్రీ బాయ్ అన్నాడు చూసావా? యాంగ్రీ ఇచ్చాడు బ్రో. మామూలుగా అంతే. ఈ పర్టికులర్ నా స్కిన్ ఉంది చూసావా? ఇదైతే సిఓడి. సిఓడిలో లాగిన్ అయితే రివార్డ్ ఇస్తాడు కాల్ ఆఫ్ డ్యూటీ లాగిన్లో. మామూలు ఫేస్బుక్ లాగిన్ ఇవి కాకుండా కాల్ ఆఫ్ డ్యూటీలోనే గోస్ట్ కరెక్ట్. ఐ మీన్ ఆ లాగిన్ గోస్ట్ సార్ నాకు పెడతారా? ఏ స్కిన్ అది? గోస్ట్ గోస్ట్ ఎక్కడున్నా? ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ స్కిన్ అన్నానంటే 320 రూపీస్ ఎమ్యులేటర్స్ ఏ ప్లేయర్స్ గట్టిగా వస్తారు. ఆగర్ క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. ఐ హావ్ గోస్ట్, యు హావ్ ఆ స్ట్రీమర్స్ బ్రో. అందరం స్ట్రీమర్స్ ఏ? హా బ్రో అందరం స్ట్రీమర్స్. నా ఛానల్ పేరు ఫోరామ్స్ వైటి. ఇన్ ఒక్కడే గుద్దలో తాతే గద్దలై కొడతా గేమ్స్. ఇన్ ఒక్కడే రాజా. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుద్దమంది. బ్రో ఐ హావ్ ఫ్యామిలీ ఆడియన్స్ బ్రో. వాట్ ఇస్ దిస్? మాది కిడ్ ఫ్రెండ్లీ అని చెప్పి పెట్టుకుంటాం బ్రో.
స్ట్రీమర్ స్క్వాడ్. మీకు అమ్మాయి క్యారెక్టర్ ఎలా వచ్చిందా? పృథ్వీ త్వరలో స్టార్ట్ చేస్తాడు. ఓకే పృథ్వీ బ్రో, మీ ఛానల్ అప్కమింగా? అప్కమింగ్ ఛానల్ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, అంత కన్స్ట్రక్షన్. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు బ్రో? మొన్న గోడ కూలిపోయింది. అన్ని కండ్లకు ఆగుతాయా బ్రో? గోడలు కూలిపోతున్నాయి. అది ఎనిమిది చెప్పినప్పుడు గోడ పగలు కొట్టేశారు. ఇప్పుడు మొత్తం ఇళ్ళంతా పడిపోయింది. కొత్త ఇల్లు కట్టిన తర్వాత ఈసారి ఇనప రేకులతో కట్టి. ఇనప కూడా డౌటే బ్రో. ఈసారి కాంక్రీట్ తో కడదానండి. ఈసారి ఉక్కే ఇక ఇనప ఇనప ఉక్కులే. ఓ బంచే బ్రో, షెడ్ పట్టుకు నువ్వే నిలబడిపో, గట్టిగా ఉంటుంది. ముగ్గురు నలుగురు ఏం మాట్లాడుతున్నావు అయ్యా? నేను ఏ ధైర్యంతో వెళ్ళిపోతున్నా నాకే తెలియదు బ్రో. డబ్బా కనేసుకుని నిన్ను వదిలే ఏకాడా అమ్మా. ఆర్ యు సేఫ్? ఏం చేస్తున్నావు ఇక్కడ? హెల్త్ కిట్ నా దగ్గర ఏ ఉన్నాయి? ఏంటి ఎక్కడ ఉన్నాయి? నా దగ్గర మూడు ఉన్నాయి మావా, చూసుకుంటానులే నేను పిచ్చకుంట్లో. నిన్ను నువ్వు అలా తిట్టుకోకు మావా. కళ్ళు కప్పలు చెవులు చేపలు తిన్నాను రైట్. ఆ టెన్షన్ లో నేను చూస్తలే నా ఎన్మిస్ టెన్షన్. నాకు హెల్త్ కిట్ ఎవరైనా దానం చేస్తారా? నా దగ్గర కుడుసు మనోడు అడ్రినల్ ఇస్తా పెద్ద ఆఫరే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి అయితే. నంబర్ మేరా నంబర్ ఏక్ నీకు ఒకవేళ అర్థం కాలేదు అనుకో, ఐ విల్ గెట్ గుడ్ మొబైల్ ఎట్ ఏప్రిల్ 20. ఇప్పుడు ఎంత అది? ఫెబ్ ఏప్రిల్. వై బ్రో, హౌ హౌ ఏ మొబైల్ బ్రో? అయ్యా పెట్టాయి కింద మూతిలో, ముడ్లో మూతి పెట్టాయి ఇంకా. అరే దెంగిపోదు మన నాకు ఎందుకు వచ్చింది? ఉన్నాడు ఎవడు? మీరు చంపుకోండి, నేను హెల్త్ వేసుకుంటా. ఓ నీ బర్త్డేనా? ఓకే ఓకే. లవ్ ఫ్రమ్ ఎనరెడ్డి ఫ్యాన్ క్లబ్. బాబు ఫ్యాన్ క్లబ్ ఉందా బ్రో మనకి? గన్ను దొరకలే మా, మంచి గన్ను దొరకలే నాకు. ఇక ఫర్సన్ కావాలి. దరిద్రమైన నేనైతే రెండు ఏఆర్లు పెట్టుకుని కూర్చుంటుంది. ఇంకోటి ఇంకోటి వచ్చాడు మన పైన ఉన్నాడు. ఎందుకు రెండు ఏఆర్లే పెట్టుకున్నావు? రెండు ఏకే పడతావు నాకు. నేను నేను అలానే పెట్టుకుని బుక్ అయిపోయాను బ్రో, ఆమె లేక నాకు దొరికినేమో. ఇవ్వదాం పా మూతి మీదకి వాడాన్ని దెబ్బలు కొడితే మీరు కొట్టేశారు. వన్ గుడ్ ప్రాసెసర్ ఫోన్ గేమింగ్ కా? మీ బడ్జెట్ ఎంత చెప్పండి బ్రో, బడ్జెట్ బట్టి మొబైల్ చెప్తాం. యా బడ్జెట్ ఎంత పెడతారో చెప్పు బ్రో మోహిత్. పిల్లకాయలు రావాలి, పోదాం. లెట్ అస్ మూవ్.
వాగు పక్కన డ్రాప్ వస్తుంది పబ్జి లవర్ రూపేష్ హాయ్ హాయ్ అప్గ్రేడ్ ఇక్కడ ఉంది పబ్జి లవర్ అప్గ్రేడ్ చేసుకోలేదు ఎవరు అప్గ్రేడ్ చేసుకోవాలి ఆర్తం 1 మంత్ లో ఏది పబ్జి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం నో ఇష్యూస్ ఓకే పబ్జి పిసి ఆడతా అయిపోతది గమ ఓకే ఆ అయిపోతది కాకపోతే మనం మనం బాట్ గాల్ల ఆడితే బాగుదు నేను పీసీ లైట్ ఆడానా స్ట్రీమ్ చేయలేదు కానీ పీసీ లైట్ ఆడానా నేను ఎమ్యులేటర్ ఆడా కావాలి ఉంది ఆల్్రెడీ నా దగ్గర ఎమ్యులేటర్ పబ్జి పీసీ కాదు ఎమ్యులేటర్ ఆడా అయితే పోతాను స్టిల్ ఐ డోంట్ నో ఇట్స్ ఏప్రిల్ ఐ విల్ థింక్ ఎట్ దట్ మంత్ ఓకే ఓకే ఇంకో చాపర్ వస్తున్నారు చాపర్ వస్తున్నారు రాజా నన్ను దిలిస్తున్నావా లేదు జిలేబీ ఆ వదిలేసా నువ్వు దూకమావాలా మీ దూకమే డ్రాప్ లూజ్ చేసుకొని వచ్చేస్తాం సరే దూకేసి కవేజ్ ఈడ కాదు నాకు ఒక అడ్రినలిన్ ఇవ్వండి ఇచ్చకుంట్లోడు వచ్చింది ఎవడు నీడ్ అండ్ డాడ్ వన్ సిరింజ్ ఆఫ్ అడ్రినలిన్ నన్ను అవడైన వేసాడంటే హీల్ చేసుకోవడానికి హెల్త్ కూడా లేదు నా దగ్గర ఎవడైనా హెల్త్ కిట్ లైనా ఇవ్వండి తర్వాత Tell me truth, you're a member of Pulhara batch, right? I am Pulhara, Pulhara, I am. Pulhara batch member, I am the head. Good, Pakkeshin Mavida. Good, Pakkeshin Mavida. Podugo bette mama akade. Anna vetne mama ni. ఇంకా ఉన్నారు మావా ఉన్నాడు ఉన్నాడు స్నైపర్ తన దగ్గర మిసైల్ ఎవడ ఏం చేసాడు ఎవడ్రా ఎవడ్రా అది ఆ ట్యాంక్ పైన ఉన్నాడు ఉన్నాడు మామ ట్యాంక్ పైన మా కనిపించింది మా కనిపించింది మా వీడు దానిపైన ఉన్నాడా శశివర్ధన్ హాయ్ వినయ్ అంకుల్ చెప్పు బాబు శశి బాబు తిన్నావారా హాయ్ వినయ్ అంకుల్ అంట కేసీ బొల్లంపల్లి అంట చంపేసావు కేవేసి నువ్వు ఏ నాకు ఆర్మర్ ప్లేట్స్ ఉన్నాయా మీ దగ్గర కేవీసీ ఓకే ఓకే గుడ్ నైట్ బ్రో మోహిత్ చేసిన తర్వాత ఫుల్ కిల్ చేయొద్దు అన్నే కండల్లో పెట్టి పిసికేస్తాడు పిసికేస్తాడు నాకు ఆర్మర్ ఆర్మర్ బండి 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 తీసి అంకుల్ ఈరోజు ఆంటీ కర్రీ బాగా చేసింది చత్రకారు కంటే నడుచుకుంటే అంతేనే స్పీడ్గా వెళ్తా ఏంటీ ఇక్కడ రోడ్డు మీద ఒక బామ్మతి వెళ్తున్నాడు ఏ ఆంటీ గురించి మాట్లాడుతున్నావు శశి బాబు ప్లేట్ కావాలంటే దాన్ని లేపుదామా అది లేపలే కదా దాన్ని లేపుదాంపా దేని లేపుతావు బ్రో ఏం కావాలి నీకు దీన్ని లేపుదామా పదమా నేను వస్తున్నా వినయ్ అంకుల్ అంటే మీరు అక్కడి నుంచి కొట్టండి మేము ఇక్కడి నుంచి కొడతాం క్రేజీ బాయ్ ఆంటీ చూస్తే ఉంటుందారా వదిలేస్తుంది ఏముందలే ఏదో బతుకు
ఇలాంటి టైంలో గట్టిగా గాలి పీల్చుకుని ఊపిరి వదులుండ్రి. బాధగా ఉంటుందండి. శశి రేపు పెసిఫై ఆడతా. బన్స్వా నేను తడై గేమర్ షూరా వైటి మేము నలుగురం కలిసి పెసిఫై. హే గాయ్స్ మామా నాకు మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది మామా. ఆమా నాది క్రాష్ అయింది. చాపరే చాపరే నేను జోన్ మీరు ఎదురుకు వచ్చేయండి. దగ్గర దగ్గర రాగాలి ముందే చెప్తున్నా. ఓకే నేను వెనకాల ఉంటా. లెఫ్ట్ సైడ్ ఎయిర్ డ్రాప్ గన్ కూర్చుకుంటే చెప్పు. ఆ డ్రాప్ దగ్గరికి వెళ్ళేది ప్రస్తుతానికి అయితే ఎవరు లేరు బ్రో. మా ఊళ్ళో ఒక పడుతుంది మా ఓడు జఫాగా తయారయ్యాడు చెప్పాలంటే. వెనకాల బ్యాక్ సైడ్ ఇక్కడ ఎడ్రిలిన్ వేస్తా నాకు 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 వెళ్దాం పా ఇడికెళ్ళి. కొట్టుకుంటున్నారు. నీకు ఎలా కనపడింది బ్రో? ఇటు ఒక్కడు దిగాడు బ్రో. బ్రో ఇటు ఇప్పుడే దిగాడు ఒకడు. ఇక్కడ చూసా చూసా మార్క్ చేశాను చూడండి మార్క్. అమ్మో నా దగ్గర ఉన్న రావాలే తొందర పోదా. ట్యాంక్ తీసుకున్నాడు ఎవరు? దిగేసే లాస్ట్ లో ఎందుకు. హాయ్ హాయ్ శివకుమార్ బ్రో. హాయ్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్. ఇప్పుడు తీసాడు. మొత్తానికి కిల్ నాదే. కింద 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 ఇంకా ఉన్నారు బ్రో. ఓరి బాబో నా లాగ్ తగలయ్యా. గాయ్స్ క్యాచ్ మై కాట్రే. హోల్డ్ మై కాట్రే. వస్తున్నాడు ఎవడో పైకి ఎక్కుతున్నాడు. టైం తీసుకో టైం తీసుకో.
మా రివైవ్ కామా రాజా ఏ ట్యాగ్ రాట్లే మనోడు పోయిందా నేను పోయినా ఇంకోడు మా నా దగ్గర రావాలి రావాలి నైస్ 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 బ్రో మీ సైడ్ గా బన్స్ వాగే ఉందో ఆ నా ముందల మామ అటాక్ కింద ఉంటాడు నాక్ చేశాను ఓ జాంబీస్ మానయ్యా కాదు 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 లేదు లేదు అన్నాయింగ్ మా జోన్లోకి వెళ్ళాలి ఎయిర్ బోన్ వేస్తున్నా ఆ ఏమా ఒకసారి ఇక్కడ నేను డబుల్ చెక్ చేసుకుంటా పై కొండపై కూర్చో కొండపై కూర్చో ఆ నెంబర్ 3 నువ్వే ఈ కొండపైనే బావా ఈ ఇప్పుడు ఈ డ్రెస్ వెళ్ళిపోదాంపా రే ఆ పైనే వెళ్ళాల్సిన బా అదుంది మనకు అప్గ్రేడ్ ఉంది చాలా పైకోతాం ఏ ఇక్కడ ఎనిమి ఉన్నాడు ఆమ్ హియర్ డోంట్ ఫియర్ తన జోన్ లో రామా అని చెప్పి మీరు ఆడిపోయారు ఇక్కడ ఒకడు వచ్చాడు మమ్మల్ని ఆపాడు హీల్ వేసుకుంటున్నా నేను వాడు వచ్చాడు మామా స్నైపర్ కరా కరా ఇంకి కరా నోరా ఎగిరిపోంది ఫస్ట్ ఎగిరిపోంది ఐడి కెళ్ళి ఎగర్ హీల్ అవుతున్నా నువ్వు జోన్ లోకి వచ్చే మా నువ్వు ఆలస్యం చేసుకోండి జోన్ లోకి వచ్చే మామా ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఆలస్యం ఏంటి నా బొంగు ఎగరడానికి రావట్లేదు ఏమైంది ఎనిమీస్ మొత్తం రావాల్సిందే తప్పదు నేను ఎస్కేప్ అమ్మ బావ అయిపోయింది 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 అంత అయిపోయింది ఓ ఓ ఓ అడ్రినలిన్ వా జాగ్రత్త అంతరసన నాది ఎక్కనకుండా సోదన కొడుకులు షూరా హౌ మెనీ అడ్రినలిన్స్ డు యు హావ్ మా ని కింద మా రాజా ని కింద ని కింద మేరే పాస్ ఏక్ హి హై ఓ నో చింగ్ చక్క ఇక్కడ డ్రాప్ ఉంది ప్లేట్స్ అయితే ఇది ఉన్నాయి బ్రో ఎక్కడ దొరికినయో తెలియదు ఇడు ఉన్నాడు చూడు ఒకడు ఈడ మన్సో బ్రో ఎక్కడ ఎస్సిడ్ రాజా నీ దగ్గరికి వస్తున్నాడు ఇంకొక్కడే ఇంకొక్కడే ఎక్కడ ఉన్నావు బా మంచిది వాడు కలిసి పైన ఉన్నాడు అబ్బాయి పక్కన బాబాల వెయిటింగ్ నెంబర్ 1 దగ్గర ఉన్నాడు నెంబర్ 1 దగ్గర నేను కూడా ఉన్నాను ఎనీబడీ హోమ్ వాడు మన టీమ్ మేట్స్ ట్యాగ్ తీసుకోవచ్చు ఒకవేళ చెప్పలే వెల్ ప్లేట్ వచ్చి ఛాన్స్ ఉందా ఇప్పుడు ఎలా కొట్టింది నేను కష్టపడ్డా Ouch.
भैंस की आंखें भैंस की आंखें లేదు బ్రో ఒక అమ్మాయి ఉంది మన స్పాట్ లో లేదు ఇద్దరు అమ్మాయిలే కౌబాయి అమ్మాయి ఈయన కూడా అమ్మాయి బుడుబు కల అమ్మాయి నేనేమో సెక్సీ అమ్మాయి వచ్చిర్రు ఏం మాట్లాడుతున్నావు మైదా పిండి మాటలు నలుగురు వచ్చిర్రు మీరే తప్పని చేసి కదరా ఒకటి చెప్పని చేస్తున్నాను ఒకటితో పాటు ఒక చెప్పడానికి వెళ్తున్నాను చాపర్ నుంచి దూకేశాడు చాపర్ నుంచి న్యూక్లియర్ కోయర్మా న్యూక్లియర్ కోయర్మా ఏ ఉట్టుతోటి న్యూక్లియర్ కోతే ఆ కొడుకులు వచ్చేసాను ఆల్రెడీ ఓకే పోయినావా పదండి పదండి ఫాలో చేస్తా వచ్చిన కొట్టడానికి ఓకే కింద కింద లెవెల్ త్రీ ఉంది పైన ఏమన్నా లెవెల్ త్రీ నాకు దొరకలేదు ఇంకోడు ఉన్నాడు నా దగ్గర బా ఇంకోడు ఉన్నాడు ఇక్కడు వాడు రివెంజ్ నాగేశ్వరరావు వచ్చాడు పైకి ఇద్దరు ఉన్నారు బ్రో ఇక్కడేనా ఇక్కడ ఉండా ఏ ట్రాప్ 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 ఏ అయిపోయింది అయిపోయింది ట్రాప్ ఇంకా అయిపోయింది వన్ అవి బద్దలు బాషింగ్ అది రజా నీ దగ్గర అంతా ఓకేనా ఫుడ్ స్టక్స్ అని పడుతున్నాయి చేయి దాటిపో వీడు వస్తుడు 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 ట్యాగ్ తీసుకుని పోతుడు మా దగ్గర వస్తున్నాడు మళ్ళీ వస్తాడు బా వేసుకోరు మా వాడిని వేసుకోరు మా పైనుంచి వచ్చాడు రాజప్రతి నీ దగ్గరికి నా దగ్గర వచ్చాడు పైనుంచి నీ దగ్గర నీ దగ్గర నీ పక్క నుంచి వెళ్ళిపోయాడు ఎగిరాడు పై డాక్టర్ వచ్చాడు అబ్బాయి నా కొడుకు లేదు లేదు ఎక్కడే ఉన్నాడు పోతున్నాడు చూడు అడుగు అడుగు ఇడ ఇడ కార్నర్ లో ఉన్నాడు బ్రో నో ఆమో అంట వెనకల ఆ మనడే బ్యాక్ సైడ్ నేను ఉన్నాడా
ఏకే ఆడనదొడి చెప్పండి వీడే 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 రాజా ఇందాక పైకి వెళ్తూ వీడే ఒకడు వీడే ఒకడు నలుగురు ఒకటే డ్రాప్ చేసిరు రైట్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెఫ్ట్ వెనక లెఫ్ట్ ఈ లెఫ్ట్ ఓ ఎవడో వెహికల్ వచ్చాడు నేను యాక్చువల్లీ క్యాంప్ సెట్ చేసుకుంటున్నాను ఈ లోపు వెహికల్ మా ఎస్కోర్ 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 నెంబర్ 3 బ్యాక్ సైడ్ డెడికే ఎపిక్ ఏ తినలేదు బ్రో ఇంకా కౌశిక్ అసలు నేను పోయినా పర్లేదని కొడతానే ఉన్నానండి ఆడుపడి ఆడుపడి నేను లేపేశాక తిన్నావా అని అడిగే ఆకలి స్టార్ట్ అయిందే నాకు తిండి గుర్తురాని దొరకు ఆకలేదు గుర్తొస్తా ఆకలి ఓకే ఓకే ఉంది ఉంది చాపర్ ఉంది ఇడ వచ్చ 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 వచ్చండి ఆ పీరికి లేచారు ఆ పీరికి లేచారు వినయమ్మ ట్యాగ్ తీసుకుని వచ్చి ఏం మాట్లాడుతున్నావు పోయింది ఎవరు దూకిర్రు నేనే 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 ఎందుకు ఎందుకు అట్లే ఎందుకు అట్లా చేస్తున్నావు పిల్లగాన్ని ఎందుకు ఎక్కాలి ఎక్కాలి తొందర ఎక్కాలి అక్కడ ఉన్నాడు బ్రో అందుకనే దూకినా నా పేరుతో గుడి కట్టించిండబ్బా చచ్చిన తర్వాత నా పేరుతో గుడి కట్టించింది కనీసం స్థూపాన కట్టించండి సివోడీలో దాని మీద పేరు చెప్తలేమో కాకపోతే మాయమైపోతుంది బుల్లెట్లతో చెక్కిన సెకండ్ కి ఏంటిది మన ఏది మన చిప్ అప్గ్రేడ్ చేసుకోవాలి కదా వ్యవసాయ క్షేత్రంలో మస్తున్నాయి సమాధి ఓహో అక్కడ మనోడి దగ్గరగా పొద్దుతు రామా అక్కడ ఇంకెందుకు అయిపోయినాక ఇంకెందుకు చచ్చిపోయినాక గంగమ్మకి ఇంకా మొత్తం లూట్ అంతా తెగిపోయినా ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ దూరం పోయి నీ బాధ డిస్లైక్ చేస్తా అదే మరి కష్టమైన పని తీసుకున్నావు అది కాదు అది ఇంకా రావద్దు అయిపోయింది అరే ఇందాక మీ ఇద్దరికి మీ ఇద్దరు మెసేజ్ లో రిప్లై ఇవ్వలేదు పెట్టుగాడు నువ్వు యాక్సెప్ట్ ఇన్వైట్ ఏమో యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ నేను ఏం చేయను నేను ఒక్కడ తిరిగేస్తుంది అక్కడ ఇక్కడ బొక్క ఎవడ కదా డిస్లైక్ చేస్తా నీకే బొక్క నీది కూడా చాలా వచ్చిపోయావా వినయమ్మావా అంటుకోమావా ఎస్ పట్టుకోమన్న ఏం పట్టుకోవాలి చెప్పలేదు నువ్వు అన్న ఇంకా ఉన్నాడు ఎవడు ఇట్లకి సౌండ్ వస్తుంది నాకు ఆ నాక్ బ్రో నేను చంపిన నాక్ ఇక్కడ వచ్చి సౌండ్ పైన కాదు ఎల్జీ కొండ అవుతారు ఉండొచ్చు జోన్ కి వెళ్ళాలి మనం ఇంకా ఓకే వెనకనే చాపర్ ఉంది ఎక్కడ ప్రియ రాజా వత్తడా వత్తడా ఎక్కడ ఎనిమి మాకు చెప్పకుండా వేసేసుకోండి వాళ్ళు ఎనిమిస్ కాదు రో జూమ్ జూమ్ రో బోడ రండి బ్రో రండి బ్రో రండి చాపర్ ఎక్కాలి ఒక్కడిని బయటకు వస్తున్నాడు జూమ్ జూమ్ రో బోడ మనది క్రాష్ అయిందా అట్లా వెళ్ళిపోతుండు
లేదే అవలే ఊరికే ఏం బ్రో బన్స్వార్ నమ్ముకో ఉన్నది అమ్ముకో సంకనాకి పోతా రోజు పోతా నేను పోతాడా ఇంకో చాపర్ మాయ సరే బ్రో చంపొచ్చే అయితే మేము వెళ్తాం అప్గ్రేడా ఓకే హలో ఫ్రెండ్స్ సీరియస్లీ నా బతుకు నా ఇష్టం నీకెందుకురా ఓ డ్రాప్ లూట్ మావా రాల్ 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 డ్రాప్ ఇందాకే లూట్ ఇప్పుడు పెట్టిన మార్కు కూడా ఇప్పుడు ఇప్పుడు చూడలేమో అని డ్రాప్ అది కూడా టైప్ రాజా ఆఫ్లైన్ పోయినట్టు కదులుతాడు పిల్లగాడు లేదు లేదు అయిపోయింది చూరాన్ వేసుకొని వచ్చి నెక్స్ట్ డ్రాప్ కి ఆపేస్తా నాకు ఇది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ అయింది ఇంకొక డ్రాప్ ఇంకొక డ్రాప్ కొడుకుని నేను చాప్ రెచ్చుకొని వస్తా నేను చెప్పాను కదా బ్రో ఆ జోంబీ బాంబు వెళ్తే పోతామా సరే మరి నెక్స్ట్ గేమ్ లో కలుద్దామా ఏం మాట్లాడుతున్నావు బాయ్ బాయ్ ఉన్నాడు 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 షూట్ చేస్తాడు ఇక్కడ నుంచి వచ్చిన షాట్ వాడు చూసావా పాత పాత పక్కన తీసుకుపోయాడు బాయ్ బ్రో ఇలాంటప్పుడు సీఓడిని తిట్టాలనిపిస్తుంది కానీ ఆడుతుంది అదే కాబట్టి తిట్టలేను Hey, what's up, guys? A corner lo unnaru. Nadu malli crash. Aipad, aipad, sniper aipad. Hey, nakadi. Hey, car, car. గుడ్డలు తెంపనికైనా వచ్చారు ఇక్కడ ఉన్నారు ఎనిమిస్ ముగ్గురు వినేమా నువ్వు ట్యాంక్ ఎక్కినావు టీ పక్కన తగ్గిపోతుంది మావా
పారిపోయాడు చూసారా నంబర్ 1 నా మేము డిస్కషన్ లో ఉన్నాం రా ఎవడో ఉన్నామన్నాడు రా నేను మెసేజ్ చేసినప్పుడు ఆగండి డిస్కషన్ అంటే మళ్ళీ డిస్లైక్ ఒకటి నీ వాటర్కే ఎదురుగా డ్రాప్ ఉంది బ్రో వెళ్దామా ఆ వెళ్దాం పదండి నింజానా ఒకటి ఇందా మనం చంపినట్టు డాక్టర్ కి తీసుకొని పారిపోయాడు బ్రో డ్రైవర్ చేయరా చాలు ఇంకేదో లాస్ట్ ఇదే లాస్ట్ కావాలి నా దగ్గర మూడే ఉన్నాయి నా దగ్గర అది కూడా లేవు మా దగ్గర లేవు ఇంకోడు డౌన్ ట్రాప్ మాస్టర్ లేలో పైన కూడా ఉన్నాడు పైన కూడా ఉన్నాడు హౌలే గాడు బ్రో నిన్న వాడు వన్న పెట్టారు దిగాడు నాకండి పైన కిల్స్ వచ్చినాయి నైస్ పదాలు పైకి కూర్చుని అసలు క్యాంప్ బ్రో మామూలు క్యాంప్ కాదు ట్యాంక్ ఎక్కి కూర్చున్నాడు అసలు నేను ప్యాన్ చేసుకుని వస్తుంటే చాలా సైలెంట్ కూర్చున్నారు ఇద్దరు నేను దగ్గరికి వచ్చేదానికి ఒక్కడ కూడా తెలియచ్చులా మనకు తగిలితే ఇంకో స్క్వాడ్ తగులుతుంది ఓ హే నా దగ్గర వాడు వీడోడు ఏడు వీడు అయిపోయాడు అయిపోయాడు బరగో పెడ ఏ ఇంకా ఫుల్ స్క్వాడ్ ఉండి ఉంటది బ్రో టూ టీమ్స్ అంట ఏ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది కేవీస్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇంకా పైకి ఇక్కడ ఇక్కడ ఎయిర్ బోనా ఎయిర్ బోన్ ఓకే 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 వస్తురు మా ఇద్దరు వస్తురు ముగ్గురు 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 ఎక్కడ బ్రో ఇటు వాడు ఒకడు ఏ ఇక్కడ దిగాడు పైకి నాగాడ 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 ఒకడు అయిపోయాడు ఒకడు అయిపోయాడు ఇద్దరు అయిపోయారు మా సూపర్ సూపర్ ఓహో ఎవడో నన్నే కొట్టాడు ఇక్కడ 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 దిగాడు బ్రో నా ఎదురుగా ఈడ ఈడ ఈడున్నాడు మా వాడు ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి అక్కడ మేబీ నేను ఉండే ఇంట్లో ఉండొచ్చాడు వాళ్ళు ఎయిర్ బోన్ వేసినారు కదా బ్రో అక్కడి నుంచే ఉండొచ్చు ఇంట్లో ఊళ్ళకు ఉండేవాడు గడ్డిలో పడుకుని ఉంటాడు ఇల్లు చాలా ఇడు ఇడు ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అయిపోయింది అయిపోయింది అయిపోయింది
ఓకే నేను బయలుదేరుతున్నాను బ్రో. 7 ని స్ట్రీమ్ స్టార్ట్ చేసి 3 అవర్స్ 30 అయింది. ఆ నేను పోతున్నామా తినేస్తా. Okay, bye.